गुड ईवनिंग, वेलकम टू स्ट्रेट टॉक। ढिल्ली मोडी ముందర తెలుగు రాష్ట్రాల చిన్న మోడీలు మోకరిల్లారా? ఈ ప్రశ్న ఈరోజు హఠాత్తుగా ఉత్పన్నమవటానికి గల కారణం ఏంటంటే, మిగిలిన రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధానమంత్రికి లేఖ రాస్తూ 9 డిమాండ్లు ఆయన ముందు ప్రవేశపెడితే మన రాష్ట్రాల 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఎటువంటి చడి చప్పుడు ఇంతవరకు లేదు. అంటే ఇదివరకు చేసిన విజ్ఞప్తిలో డిమాండ్లో పక్కన పెడితే తాజాగా మొన్నటికి మొన్న కొత్తగా ఎలక్ట్ అయిన వెస్ట్ బెంగాల్ సీఎం కూడా లేఖ రాశారు. ముందు ప్రయారిటీ ఆక్సిజన్కి ఇవ్వండి, వ్యాక్సినేషన్కి ఇవ్వండి, విస్టా ప్రాజెక్టు గురించి ఇప్పుడు ఎందుకు ఈ గోళ అని. అయితే కేంద్రం మాత్రం కొత్త దీంతో కొత్త వ్యూహంతో ముందుకు వస్తుంది. యుఎస్లో 26 కోట్ల మందికి వ్యాక్సినేషన్ అయింది. ప్రపంచంలో యుఎస్ 2వ స్థానంలో ఉంటే 18 కోట్ల మందికి వ్యాక్సినేషన్ తోటి భారత్ 3వ స్థానంలో ఉంది. యుఎస్ జనాభా ఏంటి, మన జనాభా ఏంటి అనే అంశం మీద మాత్రం కేంద్రం నోరు విప్పట్లేదు. 135 కోట్లలో 18 కోట్ల మందికి వ్యాక్సినేషన్ అవ్వటం, అది కూడా 3వ స్థానంలో ఉందని చెప్పుకోవటం ద్వారా ఏం సంకేతం, ఏం సందేశం కేంద్రం పంపించాలని చూస్తోందో అర్థం కాని విషయం ఒక పక్కనైతే, ఇన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్పందించినప్పుడు మన 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నోరు మెదపకపోవటం ఏంటనేది ఇప్పుడు తాజాగా వినవస్తున్న ఒక సందేహం. ఇదే అంశానికి సంబంధించి ఈరోజు స్ట్రైటాక్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు సుజాత మహేష్, వైఎస్ఆర్సీపీ స్పోక్స్ పర్సన్, అలాగే షేక్ బాజీ, బీజేపీ స్పోక్స్ పర్సన్, ఇంకా కేఎస్ ప్రసాద్ గారు, పొలిటికల్ అనలిస్ట్, ఇంకా డాక్టర్ అంబటి నాగరాధాకృష్ణ విజయవాడ నుంచి ఆయన కూడా లైవ్లో జాయిన్ అయ్యారు. ముందుగా బాజీ గారు నమస్తే. నమస్కారం. నమస్తే నమస్తే. ఇప్పుడు 9 డిమాండ్లతోటి మిగిలిన ముఖ్యమంత్రులందరూ కూడా లేఖ రాశారు ప్రధానమంత్రికి. ఆయన పెద్ద మోడీ అయితే 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇంతవరకు యంశానికి సంబంధించి అంటే ఆక్సిజన్, వ్యాక్సినేషను టాప్ ప్రయారిటీగా తీసుకుని వారు స్పందించిన విధానానికి మన 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్పందించకపోవటానికి గల కారణాలేమిటో తెలుసుకోగోరుతున్నాం. అలాగే నిర్లిప్తంగా, నిస్తేజంగా కేవలం ఒక అంకెల గారడిని మాత్రం కేంద్రం జనం ముందు ప్రవేశపెట్టి ఇలా 18 కోట్ల మందికి వ్యాక్సినేషన్ అయింది, మనం 3వ స్థానంలో ఉన్న ప్రపంచంలో వ్యాక్సినేషన్ అయిన దేశాల్లో, 2వ స్థానంలో యుఎస్ 26 కోట్ల మందికి వ్యాక్సినేషన్ చేసి 2వ స్థానంలో ఉంది, ఆ లెక్కను చూస్తే మనం బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తున్నట్టే ఇస్తున్నట్టే అనే ఒక మాటని, ఒక సందేశాన్ని పంపించే ప్రయత్నం చేస్తుంది. అంటే ఈ అంకెలతోటి నిజాలు కప్పేసినట్టు అవుతుందంటారా, లేకపోతే ఇంకా మరికొన్ని నిజాలు వాస్తవాలు చెప్పడానికి ఏమన్నా కొత్త వ్యూహాలతో కేంద్రం ముందుకు వస్తుందా? వాసుదేవన్ గారు మీకు నమస్కారం, అదేవిధంగా ప్యానలిస్ట్ అందరికి కూడా నమస్కారం. నేను ఒక మాట నేను క్లియర్ గా చెప్పదలుచుకున్నాను ఏంటంటే, ఇప్పుడు మీరు వెళ్తున్నటువంటి వ్యాక్సిన్ విషయంలో మనం దాచిపెడితే భారతదేశంలో ఉన్నటువంటి 130 కోట్ల మంది, 140 కోట్ల మంది యొక్క జనాభా యొక్క ఈ పరిస్థితులు కనుక మనం కప్పిపుచ్చినట్లయితే మనకేదైనా అపప్రతిష్ట అంటుందో అనేటువంటి భయానికి లోనేటువంటి భావన ఉంటే, ఈ రోజున భారతదేశంలో కేంద్రం మార్చి 17వ తారీఖు చేసినటువంటి సమావేశాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉందండి. మార్చి 17వ తేదీన ఇన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులతో కానీ, లెఫ్టినెంట్ గవర్నర్ తో కానీ సమావేశం నడిపినటువంటి కేంద్రం ప్రధానమంత్రి, ఆ తర్వాత 15 సార్లు రిమైండర్స్ కొట్టిన తర్వాత మార్చి 17వ అండి ఈ దేశంలో ఉన్నటువంటి కేసులు 30,000 మాత్రమే, దాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ భారత్ యూరోప్ దేశాల్లో ఉన్నటువంటి జనాభాను చూపించి, భారతదేశంలో ఉన్నటువంటి జనాభాను చూపించి ఆ సంఖ్యని ఈ సంఖ్యని పోల్చుకోవటం అనేది తగని వ్యవహారము, ఏ మాత్రం చెల్లుబాటు కాదు. మేం చేయలేదండి, కేంద్రమే చేసింది, నీతి ఆయోగ్ చేసింది, మేం చేయలేదు, లేకపోతే మీడియా వేరే మీడియాలు చేయలేదు, అది కేంద్రమే చెప్పింది, మేం చెప్పలేదు. పోల్చి చూసిన వ్యవహారం కేంద్రానిదే, మాకు ఎటువంటి బాధ్యత లేదు, ఆ జమేదారి తీసుకోవడానికి మేము సిద్ధంగా లేం. మేమంతా అంటాం, మేమంటామండి, మేము అనేటువంటి వాదన ఏంటంటే, ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి 30 కోట్ల జనాభాకి వాళ్ళు ఇచ్చినటువంటి 18 కోట్లు, మనం ఇచ్చినటువంటి 18 కోట్ల సంఖ్య ఏదైతే ఉందో ఈ రోజుకి మనం ఇవ్వగలిగింది. మనం నెలలో తయారు చేస్తున్నటువంటి 7 కోట్ల మనకి కోవిషీల్డ్ కానివ్వండి, 7 కోట్ల సంబంధించినటువంటి కోవిషీల్డ్ కానీ ఈ ఈ నిష్పత్తిలో మనం చేసుకెళ్లేటువంటి పద్ధతిలో మనం చేసుకెళ్లేటువంటి ప్రక్రియ మనం చేస్తున్నాం.
దేశంలో ఈ రోజున ఎక్కడైతే రాష్ట్రాల్లో పెచ్చులుతున్నటువంటి ఈ గంటికలు ఏవైతే ఉన్నాయో, ఇది యొక్క పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, వీటిని అన్నింటి కూడా నియంత్రణలో తీసుకురావాల్సినటువంటి రాష్ట్రాలు, ఇవాళ గాలి వదిలేసినటువంటి రాష్ట్రాలు, కేసులు పెరగడానికి కారణమైనటువంటి రాష్ట్రాలు అందరూ తగునామా అని వాళ్ళ కాగితాలు పట్టుకొని ఢిల్లీకి వెళ్ళినటువంటి పరిస్థితి. ఈ అంశాల్లో వాళ్ళు ఢిల్లీలో ఉన్నటువంటి ఆ లేక లేక ఉన్నటువంటి పూర్తి సారాంశం మనం చూస్తే తెలుస్తుంది. అంటే ఒక పక్కన టీకా తీసిన తర్వాత ఆ టీకా పనికిరాదని చెప్పిన వాళ్ళు, ఆ టీకా మోడీ టీకా అని చెప్పి, ఆ టీకా బీజేపీ టీకా అని చెప్పినటువంటి వాళ్ళు, భయపెట్టిన వాళ్ళు, దేశ ప్రజలకి ఏం చెల్లుబాటు కాదని చెప్పిన వాళ్ళు, తర్వాత వాళ్లే కరోనా బారిన పడ్డటువంటి పరిస్థితి. కరోనా వారియర్స్ లో ఉన్నటువంటి ఫ్రంట్ లైన్ వారియర్స్ తర్వాత లిస్ట్ ప్రకారం ఇంజక్షన్ చేసుకున్నటువంటి ప్రధానమంత్రి, ఆయన టీకా వేసుకుని ప్రధాని దేశ ప్రజలకు ఇచ్చినటువంటి సందేశం తర్వాత, ఇవాళ ఏ పార్టీ అయితే నేతృత్వం వహించిందో ఆ పార్టీ ఇవాళ బయలుదేరి ఆ వ్యాక్సిన్ వచ్చిన వ్యాక్సిన్ మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు, వ్యాక్సిన్ ఇంకా దిగుమతి చేసుకోండి, ఎక్కువ మంది కంపెనీలకు ఇవ్వండి, ఎక్కువ చేయండి అని చెప్పిన వాళ్ళ మాట్లాడటం అనేది విడ్డూరంలో విడ్డూరం అనేటువంటి. అంటే వాళ్ళు ఒకటి బాజీగారు వాళ్ళ అజ్ఞానాన్ని మీరు క్షమించేయండి కాసేపు. నేను అడుగుతున్నది ఏంటంటే వాళ్ళు లేవనెత్తిన డిమాండ్ లో రెండు చాలా ప్రధానంగా ఉన్నాయి. వ్యాక్సిన్ల కోసం 35,000 కోట్ల రూపాయలు కేటాయించండి ఒకటి, సెంట్రల్ విస్తా నిర్మాణం వెంటనే ఆపి ఆ ఫండ్స్ మొత్తాన్ని ఆక్సిజన్ వ్యాక్సినేషన్ కోసం డైవర్ట్ చేయండి, ట్రాన్స్ఫర్ చేయండి అని, అలాగే పిఎం కేర్లో ఉన్న మొత్తం నిధులను వ్యాక్సిన్లు, ఆక్సిజన్, మెడికల్ ఎక్విప్మెంట్ కొనుగోలుకి ఖర్చు చేయాలని. ఈ మూడు అయితే చాలా న్యాయబద్ధమైన సహజ సిద్ధమైన డిమాండ్లే కదా, దీనికి అంగీకరించవచ్చు కదా. ఇప్పుడు ఉన్న పళంగా కొత్త పార్లమెంటు భవనం కట్టకపోతే ఏమైందండి? దేశం ముందున్న సవాలు దేశ ప్రజల్ని బతికించుకోవటం, రక్షించుకోవటం కూడా కాదు బతికించుకోవటం. జనం బతికుంటే కదా రేపు పొద్దున మీరు కొత్త భవనంలో పరిపాలన చేయగలిగేది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ డిమాండ్లు సహజబద్ధంగా న్యాయబద్ధంగా మీకు అనిపించట్లేదా? ఎందుకంటే అన్ని పార్టీలు రాసాయి, ఇంక్లూడింగ్ బహుజన్ సమాజ్ పార్టీ, అంటే ఆ రెండు ఆమ్ ఆద్మీ పార్టీ తప్పించి 12 ప్రధాన ప్రతిపక్షాలు ప్రధానమంత్రికి లెటర్ రాశాయి. ఇది చాలా రీజనబుల్గా ఉంది వాళ్ళ దాంట్లో. ఇప్పుడు మనం రాజకీయ కోణం ఎందుకు ఆలోచించాలి? రాజకీయ కోణాన్ని పక్కన పెట్టి ఈరోజు ప్రజల ప్రాణాలు రక్షించడం కోసం, వాళ్ళని బతికించుకోవటం కోసం ఆ ఫండ్స్ని ఇటు డైవర్ట్ చేయండి, ట్రాన్స్ఫర్ చేయండి అని అడుగుతున్న దాంట్లో ఉన్న న్యాయబద్ధతని మీరు గమనించి కేంద్రం ఉదారంగా వ్యవహరించాలి కదా అనేది. వాసుదేవన్ గారు చక్కగా సుతిమెత్తంగా మీరు చెప్తున్న విధంగా నేను కూడా భావిస్తున్నాను, నేను కూడా అదే విధంగా చెబుదాం అనుకుంటున్నాను. అందుకే నేను కూడా ఏమంటున్నానంటే, ఇవాళ దేశంలో వ్యాక్సిన్ కోసం కేటాయించినటువంటి నిధులు 35,000 కోట్లు అయితే అది 20-21 సంబంధించినటువంటి బడ్జెట్ లో కేటాయిపోయింది. 21-22 సంబంధించి 2,00,000 కోట్ల రూపాయలు ఇవాళ దీనికోసం మనం కేటాయించడం జరిగింది. కేంద్ర ఆరోగ్య శాఖకి సంబంధించినటువంటి బడ్జెట్ ఈ విస్టా ప్రాజెక్ట్ మొత్తం వచ్చి ఖర్చు ఎంత, విస్టా ప్రాజెక్ట్ ఖర్చు ఎంత సుభాష్ గారు మీరు చెప్పండి? 20,000 కోట్ల రూపాయలు బడ్జెట్ అది, దానికి 10 రెట్ల బడ్జెట్ ఇవాళ 2021-2022కి కేటాయించడం జరిగింది. మనం కూడా ఏమంటున్నాం అంటే విస్టా ప్రాజెక్ట్ వద్దు, దాంట్లో ఉన్న భవనాలు వద్దు, లేకపోతే ఏమొద్దు లేకుండా దేశ ప్రజలందరూ ఏమనుకుంటారు తెలుసా అండి? వాసుదేవన్ గారు, ఆ నెహ్రూకి 55 ఎకరాలు, ఆ రాజీవ్ గాంధీకి 45 ఎకరాలు, ఇందిరాగాంధీకి 50 ఎకరాలు, మొత్తం దాదాపు 150 ఎకరాల భూమి ఢిల్లీ నగరంలో అనవసరంగా పడుతుంది సమాధుల పేరు మీద. దాన్ని కూడా ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీకి ఇచ్చేసి అమ్మేసి ఎక్కడైతే 100,000 కోట్ల రూపాయలు కూడా బ్రహ్మాండంగా వస్తాయి, దాంతో ఢిల్లీనే ముందు సరి చేసుకోవాల్సిన పరిస్థితి ఉందనేటువంటి వాదన కనపడతా ఉందండి. పార్లమెంట్ భవనం మనకి ఇండికేషన్ జరిగింది, ఈ విపత్తు కన్నా ముందు నిర్ణయం జరిగింది, ఆల్రెడీ అది ప్రాజెక్ట్ లో ఉంది, దాన్ని కాదు అని చెప్పని దానికోసం వెళ్ళి మాట్లాడడానికి పెద్ద రకం తీసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ముందు అనవసరంగా పడున్నటువంటి వాళ్ళ ఆస్తులు ఈ దేశానికి ఈ ప్రజలకి దారం పోస్తే తర్వాత విషయాన్ని మనం మాట్లాడుకోవచ్చు అండి. 2,00,000 కోట్ల రూపాయలు ఆరోగ్య శాఖకి కేటాయించినటువంటి బడ్జెట్ 2,00,000 కోట్లు, 20,000 కోట్లు ఇవాళ దేశానికి నష్టం జరుగుతుందని, ఆ విస్తా ప్రాజెక్ట్ ఎందుకు తీసేయాలని మాట్లాడటంలో వాళ్ళ ఉద్దేశం ప్రాజెక్టు ఆపేయక్కర్లేదు, కొన్నాళ్ళు వాయిదా వేసుకోవచ్చు కదా. బాజీగారు పూర్తిగా కంట్రోల్లోకి వచ్చేదాకా కొన్నాళ్ళు ఆ ప్రాజెక్టుని వాయిదా వేసుకోవచ్చు కదా. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను ప్రసాద్ గారు, ఏమంటారంటే అది కేవలం 20,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు, దాని మీద ఏంటికి ఇంత రగడని పాపం బాజీగారు అడుగుతున్నారు. ముందుగా ప్రైమ్ లైన్ ప్రేక్షకులకు నమస్కారం అండి, ప్యానల్లో ఉన్న పెద్దలకి మీకు కూడా నమస్తే అండి. విపత్కర పరిస్థితిని విపత్కరంగా ఎదుర్కొంటున్న సెంట్రల్ గవర్నమెంట్కి ధన్యవాదాలు. 35,000 కోట్లు 2021 సంవత్సరంలో కేటాయించిన దానికే ఇవాళకి దిక్కు దివాన లేకపోతే, ఇవాళ బాజీగారు కొత్త వాదన తీసుకొచ్చారు 2,00,000 కోట్లని. 2,00,000 కోట్లు ఉంటే ఇప్పుడు ప్రాబ్లమే సాల్వ్ అయిపోయి ఉందండి సార్. ఎందుకంటే మన దేశంలో 150 రూపాయలు చొప్పున వ్యాక్సినేషన్ అనుకుంటే మొత్తం 138 కోట్లకి 2 డోసులు చొప్పున చూసుకుంటే దగ్గర దగ్గర 32,000 కోట్లతో ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఇవాళ ఆంధ్ర రాష్ట్రం కానీ తెలంగాణ కానీ ఏం చూసుకోకర్లేదు. ఇక్కడ చాలా ఆశ్చర్యకరం ఏంటంటే ఈ విస్టా ప్రాజెక్టు మీద తర్వాత ఢిల్లీ ఈ పార్టీ ఇంత సిచ్యువేషన్స్లో కూడా కాస్త సస్టైన్ అయ్యి కాస్త ఊపిరి తీసుకుంటుందంటే
ఆల్మోస్ట్ ఆ 150 ఎకరాల్లో నాకు ఉన్న చెట్లు పూలు వాళ్ళనండి. ఇందిరాగాంధీ నెహ్రూ వీళ్ళ తాలూకా సమాధుల చుట్టూ ఉన్న 50 ఎకరాలు ఏవో చెప్తున్నారు కదా లెక్క. అప్పటి ఆక్సిజన్ కాస్తైనా పీల్చుకోగలుగుతున్నారంటే అప్పటి చెట్ల వలన. అవి కూడా తీసి మీరు ఏవో ప్రాజెక్టులు కడితే ఇంకా అక్కడ బతకడానికి కూడా ఏమి ఉండదు వాళ్ళకి అక్కడ. అండ్ ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే నటుడెవరు నాయకుడెవరు. అండ్ వీళ్ళు ఇచ్చిన 18 కోట్ల వ్యాక్సినేషన్ గురించి చూసుకుంటే వాళ్ళ ట్యాగ్లైన్ ఏం నడుస్తుంది తెలుసా సార్? ఒకటి, వేర్ ఈజ్ అమిత్ షా గారు అని కంప్లైంట్ ఇచ్చారట. ఎలక్షన్ ర్యాలీలో తిరిగిన అమిత్ షా గారు ఎక్కడ ఉన్నారని కంప్లైంట్ ఒకటి. రెండోది, 24 కోట్ల పైచీలకన నరేంద్ర మోడీ గారి మీద నడుస్తుందండి ఒక హ్యాష్ ట్యాగ్ ఒకటి. అది కూడా చూసుకోండి మీరు ఇచ్చిన వ్యాక్సినేషన్స్ కన్నా. ఇవాళ 2వ స్థానంలోనూ 3వ స్థానంలో ఉన్నారని చెప్తున్నారు కానీ సార్, మన దగ్గర సమయత్వం అవ్వకపోవడం అండ్ దీని మీద డెసిషన్ అన్నది ఎప్పుడు తీసుకోవాలో అప్పుడు సరైన టైంలో తీసుకోకపోవడం వల్ల ఈ విపత్కరం. ఎందుకంటే మీరు ఫ్రంట్ లైన్ వారియర్స్ గురించి చెప్తూ వ్యాక్సినేషన్ మీద అవగాహన కల్పించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అవగాహన కల్పించకపోవడం వలన, అవగాహన రాహిత్యం వలన ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారి స్థాయిలోనే దీని వ్యాక్సినేషన్ తీసుకున్న తరుణంలో వ్యాక్సినేషన్ యొక్క ఆవశ్యకత పెరిగి ప్రతి ఒక్కరికి దాని మీద శాంక్చ్యూరిటీ అంటే నడిపించే నాయకుడు ఎప్పుడు ముందుండి నడిపిస్తాడో, నాయకుడే నటుడయ్యాడు అనుకోండి వేరేగా ఉంటుంది. నాయకుడు నాయకుడిగా మిగిలాడు అనుకోండి సోను సూద్ గారు నాయకుడి కింద ఎమర్జవలసిన అవసరం ఉండదు. అండ్ వేరేస్ ఇక్కడికి వచ్చేసరికల్లా ఏమవుతుందంటేనండి, ఎప్పుడైతే లాక్డౌన్ టైంలో ఆయన మాట మొత్తం దేశం అంతా ఒకే మాటగా విన్నారో ఈ రోజుకి ఈ విపత్కర పరిస్థితి నుంచి ఒక ఒడ్డుకు వచ్చామని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత సబ్సిక్వెంట్ పరిణామాల్లో ఫెడరల్ సిస్టమ్ జ్ఞాపకం వచ్చి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి బాధ్యతలు సెగ్రిగేట్ చేయడం వలన వస్తున్న విపత్కరాలు ఇప్పటికైనా మించిపోయింది లేదండి. నేను ఎప్పుడు ప్రతిసారి ఆక్రందన మొత్తుకుంటుంది ఒకటే, ఆర్టికల్ 352ని ఇంపోజ్ చేయండి, మెడికల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేయండి. ఈ వాస్తవాలన్నింటినీ మీ చేతుల్లోనే కంట్రోల్లో పెట్టుకుని మెడికల్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేసి ప్రైవేట్ గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్ని మీ ఆయనలో నడిచి కార్యక్రమం అనుసంధానించండి. ఇవాళ మీరు చెప్తున్న ఏ వ్యాక్సినేషన్స్ అయితే ఉన్నాయో ఏ ఇదైతే ఉన్నాయో ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ కూడా చూడండి. టాస్క్ ఫోర్స్ని డిప్లాయ్ చేయమంది, ప్రతి మండలానికి ఒక కోవిడ్ హాస్పిటల్ని డిప్లాయ్ చేయండి. ఉన్న మనం రాత్రి డాక్టర్స్ని ప్రొడ్యూస్ చేయలేం సార్, మీ ఇల్లు నా ఇల్లు కావాలంటే వ్యాక్సినేషన్ సెంటర్స్ కింద ఇవ్వగలం కానీ డాక్టర్స్ మాత్రం తేలేం. ఈ ఆక్సిజన్ ప్లాంట్స్ కానీ దేనైనా అనుసంధానించవలసింది సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్లోనే జరుగుతుంది కాబట్టి ఈ విపత్కరాన్ని సెంట్రల్ గవర్నమెంట్ గైడ్ లైన్స్లోనే ఇప్పుడు దానికి ఢిల్లీ డెసిషన్ తీసుకుని ఒక రైల్ని ఇక్కడ నుంచి ఆక్సిజన్ రైల్ని విశాఖ నుంచి తరలించిన ప్రక్రియ, ఎప్పుడైతే నితిన్ గడ్కరీ గారికి 4000 వెంటిలేటర్స్ కావాల్సి వస్తే మన మట్టెక్ నుంచి మనం సప్లై చేసిన విధి విధానాలు ఇవన్నీ అంటే అనుసంధానించబడ్డాయి కాబట్టి సెంట్రల్ లెవెల్లో డిజైన్ చేసి డెసిషన్ తీసుకుంటే ఈ పరిస్థితి రాదు. ఇవాళ మన ముఖ్యమంత్రి గారు రాసిన లెటర్కి ఇవాళకి కూడా 1600 కోట్లు లేవా అని ప్రశ్నించే తరుణంకు పట్ల అండ్ అపోజిషన్ పార్టీస్ ఇవాళ వేసన్ మీన్స్కి 2344 కోట్లు వెచ్చించమని చెప్పిన దాన్ని వ్యాక్సిన్కి వినియోగించండి అని చెప్పే విధానాలు చూసుకుంటే ఆశ్చర్యానికి సంభ్రమానికి గురవుతున్నాం సార్. ఎందుకు అంటే ఇది ఒక జాతీయ విపత్తు అండ్ ఒక మెడికల్ ఎమర్జెన్సీ, ఒక పాండమిక్. ఎప్పుడో ప్రతి 100 సంవత్సరాలకి ఒకసారి వస్తుంది ఇలాంటి దౌర్భాగ్యం. అండ్ ముఖ్యంగా క్యూబా లాంటి దేశాల నుంచి మనం లెసన్స్ నేర్చుకోలేదండి. క్యూబా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవడానికి వాళ్ళు 80% ఆఫ్ దేర్ ఓన్ థింగ్ బడ్జెట్కి అలొకేట్ చేశారు, ఏది మెడికల్ ఫెటర్నిటీ కోసం. తర్వాత డ్రాస్టిక్గా ప్రొడ్యూస్ అయిన డాక్టర్స్, తర్వాత ఇవాళ దేశంలో ప్రపంచంలో ఎక్కడ విపత్కరం వచ్చినా ఫస్ట్ క్యూబా డాక్టర్స్ ఏ ముందు వస్తారు. అండ్ ఎవరు అక్కర్లేదు సార్, మన మహానుభావుడు వాజ్పేయి గారు ఆయన ఇచ్చిన స్లోగన్ ఒకటి ఉంది, దేశంలో విద్యా వైద్యాన్ని ఫ్రీగా ఇవ్వండి, ఇంక మిగిలిన ఏవి ఫ్రీ ఇవ్వద్దన్నారు. ఆ మహానుభావుడు బాటలోనే 4 మాటలు నేర్చుకుని మనం ముందుకెళ్దాం సార్. ఈ దౌర్భాగ్య పరిస్థితిని ఎదుర్కొందాం. ప్రాణాలు పణంగా పెట్టి ఇవాళ డాక్టర్స్ ఫెటర్నిటీ పోరాడుతుంది. ఆల్టర్నేటివ్ లేదు సార్, ఇంకొక డాక్టర్ని రాత్రి ప్రొడ్యూస్ చేయలేం. డాక్టర్స్ కెనాట్ బి ప్రొడ్యూస్డ్ ఓవర్ నైట్. ఇవాళ మనకి బెడ్స్ ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇచ్చిన ఎగ్జాంపుల్స్ చెప్తాను, 3400 నుంచి 5400 బెడ్లను క్రియేట్ చేయగలిగారు. ఓవర్ నైట్ దే కెన్ డూ ఇట్, బట్ డాక్టర్స్ని ఎక్కడి నుంచి తీసుకొస్తారు? అండ్ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో 45000 దగ్గర డాక్టర్లు పారామెడికల్ టీంని రిక్రూట్ చేయమంటున్నారు, సెంట్రల్ లెవెల్లో రిక్రూట్ చేయమంటున్నారు. ఇక్కడ కనుక మెడికల్ ఎమర్జెన్సీ కనుక డిప్లాయ్ చేయగలిగితే రిటైర్ అయిన ఫెటర్నిటీని కానీ ఓన్లీ కోవిడ్ మీదే ఫోకస్ చేస్తూ రెస్పెక్టివ్ మండల దగ్గర నుంచి ఒక నోడల్ వ్యవస్థను ఇవాళ అది టాస్క్ ఫోర్స్ కింద సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకుంది, ఆ విధమైన అభ్యర్థన సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో కనుక జరిగితే ఈ విపత్కరం నుంచి బయటకు రాగలుగుతాం. అది విస్టా ప్రాజెక్ట్ అవనండి, ఇంకొకటి అవనండి, ఆ నాయకుడు నడిపించే విధానానికి వాళ్ళ దేశం అంతా కట్టుబడి ఉంది. అందుకనే మళ్ళీ వెనక్కి చిరిగి మళ్ళీ నరేంద్ర మోడీ గారు కనుక సమాయత్తం అవ్వకపోతే ఈ విపత్తు నుంచి బయటికి రాలేమని ఆక్రందంతో చెప్తున్నాం తప్ప ఇవాళ ఎవరిని ఒకళ్ళని బ్లేమ్ చేసుకుందామని కాదు. ఆ వాజ్పేయి గారు ఇచ్చిన స్ఫూర్తిని తీసుకుందాం. అట్లీస్ట్ ఫ్రీ మెడికల్ అండ్ ఫ్రీ ఎడ్యుకేషన్ అన్నారు. ఎడ్యుకేషన్ ఎలాగో లేదు, ఇప్పుడు బతుకుంటేనే కదా చదువుకోవడం ఉన్నది. అంచేత ఆయన ఇచ్చిన స్ఫూర్తికైనా మనం ఆయన ఇచ్చిన ప్రేరణకైనా సరే ఈ మోడీ గారిని కొంచెం బతిమాలుకుంటున్నాం. కనీసం ఇప్పటికైనా ఈ తరుణంలో ఆర్టికల్ 352ని ఇంపోజ్ చేసి మెడికల్ ఎమర్జెన్సీని నేషనల్ వేడిగా డిక్లేర్ చేయండి.
అండ్ ప్రైవేట్ ప్రభుత్వ హాస్పిటల్ అన్నింటిని అనుసంధానించండి. మండల స్థాయి నుంచి ఒక దాని ఏమంటారు కోవిడ్ సెంటర్స్ని ఏర్పాటు చేయండి. దాన్ని అనుసంధానించుకుని మీ ఆయనలో కనుక జరిగితే ఈ వ్యాక్సినేషన్ కానీ దానికన్నా ముందు ప్రాణాలు నిలబెట్టడానికి మాత్రం ఖచ్చితంగా దేశానికి రుణం తీర్చుకునే అవకాశం అయితే. రైట్, సుజాత మహేష్ గారు ఏమంటారు? 12 విపక్షాలు ఆ లెటర్ మీద సంతకం పెట్టాయి. ఏమని? 9 డిమాండ్లతో ప్రధానమంత్రికి రాసిన లెటర్ మీద. ఆశ్చర్యకరంగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎవరూ కూడా ఇద్దరూ కూడా సంతకాలు పెట్టలేదు, నోరు మెదపలేదు. మనకి 151 మంది మైటీ ఫోర్స్ ఉంది అసెంబ్లీలో. రేపు 20 మళ్ళీ సమావేశం అవుతున్నాం, సమావేశం పెట్టుకుంటున్నాం అసెంబ్లీ. సరే, దాంట్లో మీరు ప్రస్తావన చేస్తారో లేదో తెలియదు, కానీ 26 మంది ఎంపీలు మనకి రాజ్యసభతో కూడా కలుపుకుంటే ఉన్నారు. ఎందుకని ఈ మరి పెద్ద మోడీని ప్రశ్నించడానికి చిన్న మోడీలు ముందుకు రాలేదు? ఏమంటారు మీరు? వాసుదేవన్ గారు వినిపిస్తుందా? నా మాట వినిపిస్తుందా? వినిపిస్తుందండి, మాట్లాడండి. ఓకే, సో ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో, ఏవైతే 9 పాయింట్లు వీళ్ళు ఉత్తరంగా రాసి మోదీ గారికి పంపించడం జరిగిందో, ఇందులో ఉన్నటువంటిది అంతర్జాతీయంగా కానీ దేశీయంగా కానీ అన్ని మార్గాలు వ్యాక్సిన్ సమీకరించుకోవడానికి కేంద్రం అనుమతులు ఇవ్వాలి అని కోరింది. దీన్ని మేము 3 క్రితమే జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరం రాయడం జరిగింది. 24 ప్రధానమంత్రి గారికి ఉత్తరం రాయడం జరిగింది ఈ అంశాల మీద. ఇంకోటి ఏంటంటే, ఇవాళ భాషా గారు చాలా చెప్తున్నారు ఈరోజు, ఏదైతే ఆయన ఒక డేట్ బాజీ గారు మార్చి 17 మీటింగ్ పెట్టారు ప్రధానమంత్రి గారు అన్ని మెడికల్ ఫార్మసీ కంపెనీలతో అనేదో చెప్తున్నారు. ఆ రోజు మోదీ గారు ఇచ్చినటువంటి స్లోగన్ ఏంటండి, ఘర్ ఘర్ కో వ్యాక్సిన్, హర్ హర్ కో వ్యాక్సిన్ అని చెప్పి చెప్పారు ప్రధానమంత్రి గారు. మరి ఎక్కడ వచ్చిందండి వ్యాక్సిన్? ఘర్ ఘర్ కో వ్యాక్సిన్, హర్ హర్ కో వ్యాక్సిన్ అని చెప్పి చెప్పారు, ఎక్కడ వచ్చింది చెప్పండి ఆ వ్యాక్సిన్? ఈ రోజు వ్యాక్సిన్ తెచ్చుకోవడానికి డబ్బులు పెట్టగలిగి కూడా ఎందుకు మేము వ్యాక్సిన్ తెచ్చుకోలేకపోతున్నాం? ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఏ రాష్ట్రమైనా అంటే, ఇవాళ భారత్ బయోటెక్ కానీ సిఐ కానీ ఉన్నటువంటి ఈ 2 కంపెనీలు చెప్తున్నది ఒకటే మాట, ముందు ఆర్డర్ ఇవ్వలేదు. ఏ టైంలో ఆర్డర్ ఇవ్వాలో ఆ టైంలో ఆర్డర్ ఇవ్వలేదు. మన దేశంలో మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి, మన వర్కర్స్ తోటి తయారు చేస్తున్నటువంటి వ్యాక్సిన్ వేరే దేశాలకు వెళ్ళిపోతుంది. ఇప్పుడు మన దేశానికి వచ్చేపాటికి, సెకండ్ వేవ్ వచ్చేపాటికి ఇప్పుడు కళ్ళు తెరిస్తే వాళ్ళు ఈరోజు మీరు ముందే వ్యాక్సిన్స్ ఆర్డర్ ఇవ్వలేదు అని చెప్తున్నటువంటి పరిస్థితి, అదొక అంశం. ఈరోజు బీజేపీ పార్టీ సుప్రీంకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టు చెప్పింది వ్యాక్సిన్లు మేము ఇస్తాము, మా కంట్రోల్లో ఉంటుందని సుప్రీంకోర్టు అంటే, వీళ్ళు అఫిడవిట్ వేసి లేదు వ్యాక్సిన్ మేమే ఇస్తాము అందరికీ మేమే ఇస్తామని చెప్పినటువంటి పరిస్థితి. అత్యున్నత న్యాయస్థానానికి కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ వేసి క్లియర్గా అందరికీ దేశం మొత్తం వినపడేటువంటి చెప్పినటువంటి పరిస్థితి. ఈరోజు ఏ రకంగా వాళ్ళు ఈ సమర్థించుకుంటారండి వ్యాక్సిన్ ఇవ్వలేకపోవటాన్ని బీజేపీ ప్రభుత్వం ఎలా సమర్థించుకుంటుంది? ఈరోజు ఇవాళ రాజకీయాలు చేయట్లేదండి, మన ప్రాణాలు గాల్లో దీపాల్లా ఉన్నాయి ఈరోజు. ఈరోజు సుజాత మహేష్ గారు ఓకే, దిస్ ఇస్ ఆల్ ఓకే. ఆయన 3 క్రితమే ప్రస్తావన చేశారు, చెప్పారు. కాకపోతే మొత్తం దేశం మొత్తం ముఖ్యమంత్రులు అలాగే ప్రధాన విపక్షాలు ఇవన్నీ కలిసి కన్సాలిడేట్ చేస్తూ ఒక లెటర్ రాసినప్పుడు ఈజ్ ఇట్ నాట్ అవర్ రెస్పాన్సిబిలిటీ? మన ముఖ్యమంత్రులు, మన 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా వారి స్వరం కలిపి ఉంటే దానికి బలం చేకూరి ఉండేది కదా అనేది ఒక సజెషన్. ఆ దిశగా ఎందుకని ఆలోచన చేయలేకపోయింది ఆంధ్రప్రదేశ్లోని పాలక వైసీపీ కానీ, తెలంగాణలో పాలక టీఆర్ఎస్ కానీ? ఇది ప్రశ్న. సరే, మీరు చెప్పిన టెక్నికాలిటీస్లోకి మళ్ళీ వెళ్దాం. ఈ ప్రశ్నకు సంబంధించి మీ దగ్గర ఉన్న జవాబు, మీరు ముందే చెప్పినదే అదే చెప్తున్నానండి. మీరు ముందు చెప్పిన దానికి అదనంగా నేను అడుగుతున్నది. మీరు ముందర చెప్పారు 3 క్రితమే ప్రధానమంత్రికి లెటర్ రాశారంటున్నారు, కాకపోతే ఆ రాసిన లెటర్కి అదనంగా ఇవన్నీ ఉన్నాయి. కంపల్సరీ లైసెన్స్ అని దేశీయ వ్యాక్సిన్ ఉత్పత్తికి విస్తరించాలనేది ఈ ప్రస్తావన లేదు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రాసిన లెటర్లో. ఇప్పుడు ఇటువంటి జాతీయపర అంటే సార్వజనీనమైన డిమాండ్లని కొత్తగా ఎన్నికైన ముఖ్యమంత్రి, ఆవిడకి థర్డ్ టర్మ్ కావచ్చు కాక, మమతా బెనర్జీ, ఆవిడకు కూడా అందులో సంతకం పెట్టి మరీ పంపించినప్పుడు మనకు కూడా కొంత బాధ్యత ఉంది కదా. మీకు 151 మంది మైటీ ఫోర్స్ ఉంది, మీరు మర్చిపోతున్నారు. ఏవైతే అంశాలు వీళ్ళు ప్రస్తావించారో అవి జగన్మోహన్ రెడ్డి గారు ముందే ఒక లేఖలో రాయడం జరిగింది.
ఈరోజు వ్యవసాయ చట్టాల గురించి భారత్ బంద్ పాటిస్తే మేము ఖచ్చితంగా దాంట్లో పార్టిసిపేట్ చేశాము. ఏదైతే మీరు మీరు 4-9 పాయింట్లు చెప్తున్నారో వాటి అన్నిటికీ కూడా అన్నిటినీ మేము ఆ లేఖలో రాసి పంపడం జరిగింది. కొత్తగా వీళ్ళు రాసింది ఏమీ లేదు. జాతీయంగా అంతర్జాతీయంగా వెసులుబాటు కల్పించాలని జగన్మోహన్ రెడ్డి గారు గత 10 రోజుల నుంచి అడుగుతున్నటువంటి పరిస్థితి ఇది. ఈ రోజు కొత్తగా లేఖలో ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు చిన్న సబ్మిషన్ అమ్మా మీకు చిన్న సబ్మిషన్ చెప్పండి. 20వ తారీఖు నుంచి 29వ తారీఖు లోపల నేషనల్ వైడ్గా మొత్తం అన్ని రాష్ట్రాలు వ్యాక్సినేషన్ కోసం టెండర్లకి పిలుచుకొని డబ్బులు కట్టమని చెప్పారు రాష్ట్రాలకి. మన రాష్ట్రం నుంచి జరిగిన పని ఏంటి? 20 నుంచి 29వ తారీఖు లోపల వ్యాక్సినేషన్ కోసం డబ్బులు ఇన్వెస్ట్ చేయమని చెప్పారు ఎవరు? ప్రతి రాష్ట్రం ఆయా పరిధుల్లో. మన రాష్ట్రం నుంచి ఎంత డబ్బులు ఇన్వెస్ట్ చేశారు? 20 నుంచి 29 లోపల సార్ అయితే లెటర్ రాశారు చీఫ్ మినిస్టర్ గారు ప్రధానమంత్రి గారికి. కానీ ఇన్వెస్ట్మెంట్ మాడ్యూల్లో 1600 కోట్ల రూపాయల కోసం ఇవాళ సమాయత్తమై ఉన్నారు. నిజంగా సార్ దగ్గర డబ్బులోనే కడతామంటున్నారు, కానీ ఆ టర్మ్లో ఎందుకు కట్టలేదు? ఇది ప్రశ్న సార్. 1 మార్చి మే 1 నుంచి ప్రతి వ్యక్తికి మేము వ్యాక్సిన్ ఇస్తాం. అది నేను చెప్తున్నాను కదా, మన రాష్ట్రం వ్యాక్సినేషన్ ఇవ్వడానికి సమాయత్తమై ఉంది. ఇవాళ 6 లక్షల టీకాలు రోజు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వగలుగుతుంది, అదే చెప్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఈ వ్యాక్సినేషన్ కొనుక్కోమన్న తరుణంలో 20 నుంచి 29 లోపల ప్రతి రాష్ట్రం, ఉదాహరణకు మహారాష్ట్ర 1,45,00,000 వ్యాక్సినేషన్స్ కి డబ్బులు కట్టింది. అలా ప్రతి రాష్ట్రానికి ఒక స్టాటిస్టిక్స్. మనం ఎంత కట్టామని ఆంధ్రప్రదేశ్ ఎంత కట్టింది? ప్రసాద్ గారు, ఒకటి మీరు కేంద్ర ప్రభుత్వం మే 1 నుంచి 18 సంవత్సరాలు నిండిన వ్యక్తులకు కూడా ఇస్తాము అంటే దాని అర్థం ఏంటి? పరిపూర్ణంగా ఎంత అవసరం ఉందో అంత వ్యాక్సిన్లు మేము పంపిస్తాము అని ఆ అంశం మీకు అర్థం కావట్లేదా? ఇక్కడ అర్థమైందమ్మా. నాకు అర్థమైంది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం బాధ్యత విస్మరిస్తే సుప్రీంకోర్టు వాళ్ళకి చెప్పవలసింది వాళ్ళకి చెప్తుంది. ఇరవై నుంచి ఇరవై తొమ్మిది మధ్య కేంద్రం చెప్పిన మేరకు మనం ఎంత ఇన్వెస్ట్ చేసామని మీరు మళ్ళీ మే 1 నుంచి 18 ప్లస్ వాళ్ళకి కూడా ఇస్తాం. ఇవే సెకండరీ. మీరు ఏంటంటే ప్రశ్న అడిగిన ప్రశ్నకి సూటిగా సమాధానం చెప్పండి. మన వైసీపీ ప్రభుత్వం ఎంత ఇన్వెస్ట్ చేసింది? మనం మిగిలినవన్నీ మళ్ళీ మాట్లాడుకుందాం. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పండి. మహారాష్ట్ర పెట్టుకుంది ఎంతో కొంత ఇన్వెస్ట్ చేసింది, కర్ణాటక పెట్టుకుంది, అలాగే ప్రతి రాష్ట్రం ఎంతో కొంత ఇన్వెస్ట్ చేసుకుంటుంది మాట్లాడారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఆ రోజు కేబినెట్ మీటింగ్ లోనే ఆయన మాట్లాడారు. ఒకటి మేము భారత్ బయోటెక్ లెటర్ రాయడం జరిగింది, వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఏమైతే ఈ 2 కంపెనీలు ప్రధానమంత్రి గారికి లెటర్ రాశారు, బట్ ద స్టెప్ వాట్ వి ఆర్ సపోజ్డ్ టు టేక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అవర్ 5 crore పీపుల్. ప్రసాద్ గారు వాళ్ళ టైం లిమిట్ కూడా మీకు తెలిసే ఉంటది, దాన్ని మీరు మెన్షన్ చేయట్లేదు. ఇక్కడ రాష్ట్రాలు ఆర్డర్ ఇచ్చినా గానీ సెకండరీ అమ్మగలుగుతాయి. సుజాత మహేష్ గారు మనం వాళ్ళు ఎప్పుడు డెలివర్ చేయగలరు? వినండి సుజాత మహేష్ గారు చెప్పేది వినండి. ఒక్క నిమిషం ప్రసాద్ గారు, వాళ్ళు ఎప్పుడు డెలివర్ చేస్తారని సెకండరీ. మనం ఏంటి, మన ప్రపోజల్ సబ్మిట్ చేసామా లేదా, మనం ఏమాత్రం ఇన్వెస్ట్ చేసామని ఒకటి. రెండోది మీరు ఒక్క నిమిషం వినండి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల విషయంలో ఎవరికీ ఎలాంటి శంక లేదు. 89,000 ఎగ్జిస్టింగ్ 89,000 బెడ్స్కి 29,000 ఆక్సిజన్ బెడ్స్ని వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇవి కాక 49,000 జనరల్ బెడ్స్ ఏర్పాటు చేసింది. ఈ సమాచారం మా దగ్గర కూడా ఉంది, దాన్ని డాష్బోర్డ్లో కూడా ఉంది, దాన్ని ఎవరు డినై చేయట్లేదు. దీనికి కాక మొన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ మీడియాకు చెప్పారు, 6 లక్షల డోసుల టీకా రోజు ఇవ్వగల సామర్థ్యం మాకుంది, కానీ మేము ఇస్తున్నది 1 లక్ష నుంచి 2 లక్షల లోపల ఇవ్వగలుగుతున్నాం బికాస్ ఆఫ్ ది నాన్ అవైలబిలిటీ ఆఫ్ ది వ్యాక్సిన్ అని చెప్పారు. సో మీ దగ్గర కన్నా కూడా అదనపు సమాచారం మా దగ్గర ఉంది. మేము అడుగుతున్న ప్రశ్న అది కాదండి. ఇంకోటి, ప్రభుత్వ చిత్తశుద్ధిని ఎవ్వరూ శంకించట్లేదు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఇంకొకటి బాజీ గారు కూడా శంకించట్లేదు. ఎందుకంటే ఆ ఎఫర్ట్ కనపడుతోంది. అంటే వ్యవస్థకి ఒకేసారి ఆకలిస్తున్నావు, ఒకేసారి అనారోగ్యం చేస్తున్నావు, ఇలాగే ఉంటుంది.
ఒకేసారి అనారోగ్యం చేసింది కాబట్టి డిస్ప్రపోర్షనేట్గా ఇన్ని బెడ్స్ అరేంజ్ చేయడం ఏ ప్రభుత్వానికైనా సాధ్యం కాదు కాబట్టి ఉన్న మేరకు చేస్తున్నారు. దాంట్లో ఎవరికి ఎలాంటి అనుమానం లేదు, సందేహం లేదు, దాని ప్రభుత్వాన్ని ఎవరు నిందించట్లేదు, విమర్శించట్లేదు. మేము అడుగుతున్నది ఏంటంటే ఇప్పుడు ఒక ఫెసిలిటీ ఒక 10 రోజుల పాటు వ్యవధి ఇచ్చి అయ్యా మీరంతా మీరు డిపాజిట్ చేస్తున్నారు, ఇన్వెస్ట్ చేస్తున్నారు ఈ నిమిత్తం అనే దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంత ఇన్వెస్ట్ చేసింది అనేదే ప్రశ్న. మీరు అది వదిలేసి మిగిలినవన్నీ చెప్తున్నారు, సిడిఈఎఫ్ అని ఏ వదిలేసి ఆ ఏ ఒకటి చెప్పండి చాలు సార్. మీరు అడిగే ప్రశ్న సూటిగా వాసుదేవ గారు నేను చెప్తున్నాను, మహారాష్ట్ర ఇన్వెస్ట్ చేసినప్పుడు మీరు ఎందుకు చేయలేదు? మహారాష్ట్ర కాదండి, చాలా రాష్ట్రాలు చేశాయండి, మహారాష్ట్ర ఒకటే కాదు. మీకు ఉదాహరణ కోసం చెప్పాం అంతే, మీకు ఉదాహరణ కోసం మహారాష్ట్ర అని చెప్పాం, మిగిలిన రాష్ట్రాలు కూడా చేసినాయి. ఒకటి ఒకటి వాసుదేవ గారు, మిగిలిన రాష్ట్రాలు చేసినవి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖచ్చితంగా ఎప్పటి వరకు వ్యాక్సిన్ వస్తుంది, ఎప్పుడు ఇన్వెస్ట్ చేస్తే ఎప్పుడు చేస్తుంది అనే క్యాలిక్యులేషన్ లో వాళ్ళు సంప్రదించడం జరిగింది. ఈ లోపు ప్రధానమంత్రి గారు మే ఫస్ట్ నుంచి అందరికీ వ్యాక్సిన్ ఇస్తాం. రైట్ అండి, సుజాత మహేష్ గారు మీరు ఇట్ సీమ్స్ మీరు కన్వీనియంట్ గా లేరు. ప్రశ్నకు ఒకసారి మళ్ళీ మీ దగ్గరకు వస్తాం. డాక్టర్ రాధాకృష్ణ గారు చెప్పండి, ఇప్పుడు 12 ప్రధాన విపక్షాలు ప్రధానమంత్రికి లెటర్ రాశాయి 9 డిమాండ్లతో. ఇందులో చాలా స్పష్టంగా విస్టా ప్రాజెక్ట్ ఇవాళ అవసరమా? సరే, షేక్ బాజీ గారికి ఆయన లెక్కలు ఆయనకుంటే 2 లక్షల కోట్లు ఏకంగా అసలు హెల్త్ కోసమే కేటాయించేశాం కాబట్టి ఎట్లాంటి బెంగా పెట్టుకోకలేదు. 2 లక్షల కోట్లు 20,000 కోట్లు ఎంత సముద్రంలో కాకిరెట్ట అంటారు ఆయన. నేననేది ఏంటంటే ఆ 20,000 కోట్లు కూడా ఇవాళ అవసరమే మనకి. అలాగే పిఎం కేర్ ఫండ్ కింద ఉన్న డబ్బులు కూడా వీటికి తరలించండి, వ్యాక్సినేషన్ కోసం, ఆక్సిజన్ కోసం, మెడికల్ ఎక్విప్మెంట్ కొనుగోలు కోసం. ఇన్ని సహజసిద్ధమైన డిమాండ్లు, అలాగే ఒక నేషనల్ లైసెన్సింగ్ పాలసీ అంతా మీరు పెట్టుకొని రాష్ట్రాలకి సమంగా అంది ఏర్పాటు చేయండి డిమాండ్కి. ఈ మూడు చాలా ప్రధానంగా కనిపిస్తున్నప్పుడు 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మొన్నటికి మొన్న కొత్తగా 3వ సారి ఎన్నికైన మమతా బెనర్జీ కూడా ఆ లెటర్ మీద సంతకం పెట్టారు. బహుజన సమాజ్ పార్టీ, ఆమ్ ఆద్మీ, సరే వాళ్ళకున్న కారణాల వల్ల వాళ్ళు పెట్టలేకపోయారు, వాళ్ళని మనం ఇందులో లాగద్దు. కానీ మనం చాలా సివియర్లీ ఎఫెక్టెడ్ స్టేట్స్ 2 తెలుగు రాష్ట్రాలు ఎందుకు రాయలేకపోయారు అనేది మీరు అనుకుంటున్నారు? సార్ లెటర్ విషయం పక్కన పెడితే మీకు సుబ్రహ్మణ్య స్వామి గారు కామెంట్ చేశారు, మీకు గుర్తుంటే ఉంటుంది, సైకోస్ ఆఫ్ పిఎంఓ అని. పిఎంఓ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ లో ఉన్న అధికారుల్ని ఆయన సైకోస్ గా వర్ణించారు. ఎంతమంది లెటర్లు రాసినా ఏమి చేసినప్పటికీ ఆ అధికారులు స్పందించకుండా, ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారే లెటర్ రాశారు అనుకున్నాం కోవాక్సిన్ ని, ఎవరైతే తయారు చేయగలరో, ఎవరికి ఎవరు చేయగలరంటే వాళ్ళకి అవకాశం ఇవ్వండి, అది మనం ఐసీఎంఆర్ తో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీతో కలిసి చేసింది. సో మనం ఏ కంపెనీలు అయితే తయారు చేయగలవో అక్కడ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయమన్నాం. సీఎం గారు రాసుకోవడం 2-3 రోజులు అవుతుంది కానీ పిఎంఓ నుంచి స్పందన లేదు. సో డైరెక్ట్ గా మోడీ గారు సీఎం గారు వెళ్ళగానే లెటర్ చూసే పరిస్థితి కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎమ్మటే వార్ ఫుటేజ్ మీద అధికారులు స్పందించారు, అదే ప్రతిపక్షాలు కూడా రాసినాయి. ప్రతిపక్షాలు అనుకోండి లేదా మిగతా రాజకీయ పార్టీలు కానీ, నేషనల్ లైసెన్సింగ్ పాలసీ ఉండాలి. సో నేను పూర్తిగా అధికారులనే తప్పు పెట్టదలుచుకున్నానండి, ఎందుకంటే అంత మూర్ఖంగా ఏ రాజకీయ నాయకులు వ్యవహరిస్తారని నేను అనుకోను. అంటే రాష్ట్రాలను ఇబ్బంది పెట్టాలనో లేదా ప్రజలను ఇబ్బంది పెట్టాలనో ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎంత ఇన్వెస్ట్ చేశారని మీరు అడుగుతున్నారు. సో ఆయన క్యాల్కులేట్ చేసి అయ్యా మన దగ్గర డబ్బులు ఉన్నాయి, ముందు మనం డబ్బులు కట్టేద్దాం అని చెప్తే నాకు తెలిసి ఆయన డబ్బులు దాచుకుని మనం కట్టద్దండి అని చెప్పే మనస్తత్వం ఉన్న వ్యక్తి కాదు. ఆయన చాలా ఉదారమైన వ్యక్తి, 1600 కోట్లు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఖర్చు పెడతాను, నేను రెడీగా ఉన్నాను అని చెప్పే వ్యక్తి. సో ఇదంతా అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్స్, అంటే అధికారుల నిర్లక్ష్యం లేదా మూర్ఖత్వం అని చెప్పుకోవచ్చు ఒక రకంగా చెప్పాలి. అండ్ ఇంకోటి చూసుకుంటే ఎక్కడ అధికారులు అండి, పిఎంఓలో కానీ సీఎంఓలో కానీ, పిఎంఓలో సీఎంఓలో రెండు చెప్తున్నాను సార్. ఇది రాష్ట్ర పరిధిలో అలా కదండి, రాష్ట్ర పరిధిలో 20 నుంచి 29 లోపల ప్రతి రాష్ట్రం వ్యాక్సినేషన్ కోసం దే నీడ్ టు పే ద మనీ అని చెప్పి కేటగిరికల్గా సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. దీన్ని మీరు ఎలా వైలేట్ చేసి పిఎంఓ అంటే ఏం చెప్పాలి? ఇప్పుడు ఫెడరల్ సిస్టమ్ లో మీరు ఇందాక చెప్పిన దానికి కూడా అధికారులు సరే అప్పుడు పెట్టలేదు సరే, నేను ఒప్పుకుంటున్నా, నేను కాదనట్లేదు సార్. అరే మీరు గురుగారు, మీరు
మీ పేరు నాకు ఒకసారి రాధాకృష్ణ రాధాకృష్ణ గారు ఇక్కడ పిఎంఓ ఆఫీస్ కి లెటర్ కరెస్పాండెన్స్ ఫ్రమ్ అవర్ రెస్పెక్టివ్ చీఫ్ మినిస్టర్ గారిది 100% యాక్సెప్ట్ చేస్తున్నాం. ఇవాళ సుజాత మహేష్ గారు చెప్పింది కూడా మే 1వ తారీఖు నుంచి 18 సంవత్సరాల వ్యాక్సినేషన్ కూడా పిఎం గారు ఇచ్చిన కాల్ కి మేము ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తున్నాం. కానీ బిఫోర్ దాట్ ఇన్ ద పిఎంఓ కాన్క్లేవ్లో చెప్పిన ఒక అవుట్కమ్ ఏంటంటే రెస్పెక్టివ్ స్టేట్స్ షుడ్ ఇన్వెస్ట్ యాజ్ ఫార్ యాజ్ వ్యాక్సినేషన్ ఈస్ కన్సర్న్ అండ్ ఫర్ దాట్ 2020 సార్ ఒక నిమిషం 20 నుంచి 29 లోపల ఒక స్టిప్యులేటెడ్ టైం ఇచ్చారు. నేను కోట్ చేసింది సైకోస్ ఆఫ్ పిఎంఓ అని సుబ్రహ్మణ్య స్వామి గారు కోట్ చేశారు. అదే పరిస్థితి సిఎంఓలో గానీ పిఎంఓలో గానీ ఉంది. ఈ డబ్బులు కట్టకపోవడం అనే బాధ్యత మీరు రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద వద్దద్దు. ఆయన సలహా ఇవ్వాల్సిన అధికారులు దానిలో తాత్సారం చేశారనేది నా భావన. కానీ ఆ బాధ్యత వహించవలసిందే ఆ పెద్ద మనిషి, కానీ ఆయనకే ఆపాదించబడుతుంది, అది బాధ. ఆయన ఆయన ఉద్దేశం ఆయన మీరు చెప్పినట్టుగా 100% కమిట్మెంట్ ఉన్న చీఫ్ మినిస్టర్ గారు, కానీ ఆయనకు అనుసంధానించే వ్యక్తులు చేస్తున్న పొరపాటు, ఇది గమనించండి. రైట్ బాజీగారు రైట్ రాధాకృష్ణ మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. బాజీగారు చెప్పండి. బాజీగారు ఇప్పుడు చాలా క్లియర్గా సరే గవర్నమెంట్స్ వేరువేరు రాష్ట్రాల నుంచి వివిధ పొలిటికల్ పార్టీస్ రాసినాయి, కొందరు ముఖ్యమంత్రి కూడా సంతకాలు పెట్టారు అదే లెటర్ మీద. మరి ఎంత రెస్పాన్సిబుల్గా కేంద్రం దీని మీద రెస్పాండ్ అవుతోంది? ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ నుంచి తీసుకుంటే ముఖ్యమంత్రి సంసిద్ధంగా ఉన్నారు, 1,500 కోట్లు సూట్ కేసు పెట్టుకునే అయ్యా మీరు ఎప్పుడు చెబితే అప్పుడు అని. మీ వైపు నుంచి ఎందుకు రెస్పాన్స్ ఉండటం లేదనేది ఇక్కడ ప్రశ్న. ఒకటి ఇందాట మనం మాట్లాడేటప్పుడు ఒక మాట చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇద్దరు మాట్లాడుతున్నా నాకు వీడియో కనపడలేదు. ప్రసాద్ గారు మాట్లాడిన దాంట్లో మాత్రం నేను కొంత పరిజ్ఞానాన్ని గ్రహించిన విషయం ఏంటంటే యాక్చువల్ గా ఆయన చక్కగా మాట్లాడుతూనే సంబోధించిన విధానం నేను చెప్తాను నటుడు ఎవరు నాయకుడు ఎవరు దానికి వస్తే గతంలో మోడీ గారు బలపరీక్ష పెట్టి ప్రధానమంత్రిగా దింపాలని ప్రయత్నం చేసినటువంటి భావి భారత ప్రధాని గారు కలగనటువంటి నాయకుడు మోడీ గారిని కౌగిలించుకొని కన్ను కొట్టాడు చూసారా, ఆయన నటుడు కనపడతాడు. ఒకసారి వెనకెళ్ళి చూసుకోవాలండి ప్రసాద్ గారిని, ఏదో గిన్ని జోలబడినట్టుగా. అప్పుడు ఆయన చెప్తున్నటువంటి విధానం ఎట్లా ఉందంటే వాజ్దాన్ గారు ఏదో గిన్ని జోలపడుతున్నట్టుగా 350 తీసుకొని రాష్ట్రాన్ని మొత్తం హ్యాండోవర్ చేసుకొని మండలాలు మొత్తం కైవసం చేసుకొని మనమే మొత్తం ఎమర్జెన్సీ పెట్టేసి దేశాన్ని మొత్తం లాగేస్తే ఫెడరల్ స్పిరిట్ మీద ప్రజాస్వామ్యం మీద ఉక్కు పాదం పెట్టి నడిపాడు, వలస కార్మికులను పట్టించుకోలేదు, రాష్ట్రాన్ని తొక్కేశాడు, ఆర్థిక పరిస్థితి మొత్తాన్ని నాశనం చేశాడు, ఈ దేశానికి మోడీ వెనక్కి వెళ్ళిపోవాలి, టీ పెట్టాలి, టీ పొట్టు పెట్టుకోవాలని చెప్పని ఆనాడు విషయం కక్కినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఒకసారి గుర్తు తెచ్చుకోమండి ప్రసాద్ గారిని. ఇవాళ రాష్ట్రాలకి స్వయం ప్రతిపత్తి కావాలని డిమాండ్ చేసిన వాళ్ళకే రాష్ట్రాలు మీరు మీ పద్ధతి ప్రకారం చేసుకోండి అని మార్చి 17న 30,000 కేసులు ఉన్నప్పుడు పదే పదే హెచ్చరించినటువంటి ప్రధానమంత్రి మోడీ గారిని ఇవాళ ఈ దేశం అంతా ఏమైపోతుంది, కోవిషీల్డ్ ఏమైపోతుంది, కోవాక్సిన్ ఏమైపోతుందని 12 పార్టీలు వెళ్ళి మాట్లాడినప్పుడు ఒక మాట వాదన గారు ఇందులో ఒక అంశం కూడా ఉంది, తెరదీస్తే లోపల ఉన్నటువంటి విషయం బయటకు వచ్చినట్టుగా వ్యవసాయ చట్టాలు ఇప్పుడు ఏంటంటే పని అవసరం ఏంటంటే చెప్పండి. పోనీ క్షమించేయండి బాజీగారు, పోనీ వాళ్ళకి తెలియక అది కాదు బాజీగారు వాళ్ళకి వినండి, వాళ్ళకి ఏదో తెలియక వ్యవసాయ చట్టం పెట్టారా, వాళ్ళ అజ్ఞానాన్ని క్షమించేసి మిగిలిన డిమాండ్ల గురించి మాట్లాడండి. పోనీ కాసేపు కాదు, వ్యవసాయ చట్టం కాసేపు పక్కన పెట్టండి. ఇప్పుడు 9 డిమాండ్లు ఇస్తే బాజీగారు ఒక ప్రశ్న అండి బాజీగారు, 9 డిమాండ్లకి 9 డిమాండ్లు ఇస్తే 9 డిమాండ్ల మీద రెస్పాండ్ అవుతారా? కారు కదా మీరు, అందులో ప్రయారిటీ ఉన్నాయి. ముందర చూడండి వ్యాక్సినేషన్, ఆక్సిజన్ అండ్ మెడికల్ ఎక్విప్మెంట్. మీరు వన్ సైడ్ మీరు వాద్యం గారు నాకేదో ముద్రేయాలనుకుంటే లేకపోతే నేను చెప్పిన సబ్జెక్ట్ మీద ఒక అడిగేయాలనుకుంటే నేను సైలెంట్ ఉంటా, మీరు మాట్లాడుకోండి, నో ఇష్యూ, మీరు ఏం డిస్టర్బ్ చేయండి. ఎక్కడ దేశంలో లక్షల కిలోమీటర్ల మనకి సంపాదన అడవులు ఆక్సిజన్ ఎన్విరాన్మెంట్ బ్రహ్మాండంగా దానికంట, ఢిల్లీలో ఉన్నటువంటి 100 ఎకరాలు మాత్రం అంట, అది ఉండబట్టే బతికారంట. ఇంకా అయ్యో రాహుల్ గాంధీ ఉండబట్టి 130 కోట్లు పొందుతున్నారు, రాహుల్ గాంధీ కనుక పొరపాటు ఏదైనా జరిగితే ఈ 130 కోట్ల మంది కూడా అప్లై చేసుకుని చచ్చిపోతానని చెప్పడానికి కష్టపడుతున్నాడు ప్రసాద్ గారిని చూస్తే, ఆయన విజ్ఞానాన్ని చూస్తే చేతులు ఎత్తున అవసరం అనబట్టాల్సిన పరిస్థితి వచ్చింది. మీరు దేశాన్ని ప్రేమించలేకనంటే, దేశంలో ఉన్నటువంటి వైద్య పరిస్థితిని ప్రేమించలేకనంటే, ఇవాళ ఉన్నటువంటి విషయాన్ని కరెక్ట్ గా అవగాహన కలిగినట్లయితే ఏ రాష్ట్రాలు ఎందుకు టెండర్ లో ఎంతకు పాడుకున్నాయి, ఎట్లా ఇవ్వాల్సి, ఇవాళ భారత్ బయటకు కానీ సీరం గానీ ఇవాళ చేస్తున్న ఒప్పందం ప్రకారం కేంద్రం 150 రూపాయలు తీసుకుందా? 150 రూపాయలు కాదండి, 100 రూపాయలు తీసుకుంది. మోడీ గారు వేసుకుంటారా టీకాలు? రాష్ట్రాలకు ఇవ్వరా? ఎవరేం చేసుకుంటారండి వాటిని? ఇవాళ 500 రూపాయలు కొనుక్కునే శక్తి ఉన్నటువంటి రాష్ట్రాలు కొనుక్కుంటే ప్రైవేట్ హాస్పిటల్ 1,200 రూపాయలు కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటా ఉంటారు పరిస్థితుంది. మామూలుగా మీకు అక్కడ ఉన్నటువంటి మీ తెలుగు నాలెడ్జ్ మీ తెలుగు పళ్ళుకి ఏం కనపడవా నాకు తెలియక అడుగుతాను వాగ్దాన్ గారు. ఇవాళ రాష్ట్రాలలో ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారం కేసులు పెరుగుతున్నటువంటి తత్వం ఏమంటే నిన్న 8,000 ఎకరాల రోజు వచ్చాక
రోజు 40 మంది చచ్చిపోయాక తెలంగాణలో నిన్న పెడితే మద్యం షాపుల ముందు ఎగబడి ఎగబడి కొనుక్కున్న జనం దగ్గరికి వెళ్ళి మైక్ పెట్టి చెప్పపోయారా? భౌతిక దూరం పాటించండి, మోడీ గారు చెప్పారయా, మాస్కులు పెట్టుకోండి, మోడీ గారు చెప్పారా అని చెప్పడానికి మీకు పనిచేయలేదండి. ఆంధ్రప్రదేశ్ లో 20,000 కేసులు వచ్చిన తర్వాత లాక్డౌన్ పెడితే ఇవాళ రోజుకి 20 మంది చచ్చిపోతా ఉంటే ఇక్కడున్న పరిస్థితుల్లో వీళ్ళిద్దరు జూనియర్ మోడీలని, ఆయన పెద్ద మోడీ అని, ఆయన కాళ్ళకిళ్ళు దాసోహం అయిపోయారని ఏదో తీసుకొచ్చి ఏదో తీసుకొచ్చి అక్రమ సంబంధాలు పెట్టేటువంటి కార్యక్రమం తీసుకుంటే దానికి మనం ఏం చెప్పలేము. ఆచార్య గారు చాలా కష్టం ఇటువంటి సబ్జెక్ట్ని ఎటో ఎటో తీసుకెళ్లి దేశాల్లో దేశ ప్రజల్లో కించిపరచాలనేటువంటి ఒక ప్లాండ్ ఉద్దేశం తీసుకొని మాట్లాడేటువంటి విధానం ఏదైతే ఉందో ఇప్పుడు నేను భారతీయ బాజీ గారు ప్రధాని మోడీని తెలుగులో విమర్శించేస్తే ఆయన హఠాత్తుగా రాత్రి కూర్చొని అదంతా చూసి మనస్తాపం చెందే పరిస్థితి ఇక్కడేం లేదు. ఒకటి, ఒక విధానపరమైన ఇష్యూ, ఒక విధానపర తెలుసు కదా, ఒక విధానపరమైన అంశం వచ్చినప్పుడు విమర్శ వస్తుంది, దాన్ని యాక్సెప్ట్ చేయటమే నాయకత్వ సమర్థత. మీకు ఆ సమర్థత ఉందని భావించే మిమ్మల్ని పిలిచింది, మీకు ఆ సమర్థత ఉందని భావించే మిమ్మల్ని పిలిచింది. బాజీ గారు, బాజీ గారు బాజీ గారు మీకు ఆ సమర్థత ఉంది కాబట్టే, మీకు ఆ సమర్థత ఉంది కాబట్టే మీరు ఈ డిబేట్ లో కూర్చొని మాట్లాడుతున్నారు. ఒకటి, విస్తా ప్రాజెక్టు గురించి అడిగితే తప్పేంటండి? అంటే డెమోక్రసీలో ఏమి మిమ్మల్ని క్వశ్చన్ చేయకూడదా? క్వశ్చన్ చేస్తే అంటే క్వశ్చన్ చేసిన వాడు అది. అందుకనే మీరు తరచూ మీ భాషలో చెప్పాలంటే, మీ భాషలో చెప్పాలంటే మిమ్మల్ని అడిగిన వాడు తరచూ దేశద్రోహి అయిపోతున్నాడు, దేశద్రోహిగా మీరు ముద్రేస్తున్నారు. ఒక్క మాటే వాజవన్ గారు, ఒక్క మాట చెప్పనా? చెప్పండి. 9.5 కోట్ల మంది రైతులకి రేపు ప్రధానమంత్రి 3వ విడత 19,000 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్ లో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన డబ్బులు వేస్తున్నాం. రైతులకి అది అవసరమా కాదు అనేటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా 3,500 కోట్ల రూపాయలు ఇక్కడ ముఖ్యమంత్రి కూడా నిన్న రైతు భరోసా ప్రోగ్రామ్ లో కలిపేయడం జరిగింది. ఏ పథకమైనా పథకం పద్ధతి అనేది పథకం నడుస్తూ ఉంటుంది. అది ఆ సంక్షేమం వేరు, ఈ విపత్తు వేరు. ఈ విపత్తు ఖర్చు పెట్టడానికి సంక్షేమాన్ని ఇప్పుడు దేశం కోసం ఆలోచించినట్టు ఒక ప్లానింగ్ ప్రాజెక్ట్ అది ఇస్తా అనేది దాన్ని తీసేయడండి. డబ్బులు కావాలంటే అడగండి. బాజీ గారు నేరుగా ఒకటే ప్రశ్న అండి. ఓకే అడుగుతున్నాం. ఓకే 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 బాజీ గారు, ఒకటే సూటి ప్రశ్న బాజీ గారు. బాజీ గారు సూటి ప్రశ్న అండి, సూటి ప్రశ్న బాజీ గారు. డబ్బులు కావాలంటే అడగండి అన్నారు. ఎస్ కావాలి. డబ్బులు కాదు, డబ్బులతో పాటు టీకా కావాలి, టీకాతో పాటు ప్రాణం నిలబడాలి. ప్రాణాలతో ఉంటే కదండి మీరు పరిపాలించేదాన్ని, జనం ఉండాలి కదా ప్రాణాలతో. భారతదేశంలో ఉన్నటువంటి 130 కోట్ల జనాభాలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ఏ రాష్ట్రాలు అయితే 11 రాష్ట్రాలు 12 రాష్ట్రాల్లో ఈ విపత్తు పెరుగుతుందో ఆ విపత్తు సంబంధించినటువంటి జాగ్రత్తలు సూచనలు పరిస్థితులు సెటప్ చేసేటువంటి పరిస్థితి నడుస్తా ఉంది. తగ్గుతుంది, మనం కాపాడుకుంటాం మన దేశాన్ని ఖచ్చితంగా. మనం బ్రహ్మాండమైనటువంటి పద్ధతిలో మనం మళ్ళీ ప్రపంచానికి భారతదేశం పేష్ అనేటువంటి పద్ధతి తీసుకెళ్తాం. ఏ పరిస్థితుల్లో కూడా ఈ దేశంలో ప్రాణ నష్టానికి, ఈ దేశంలో ఉన్నటువంటి విపత్తుకి, ఇది సృష్టించినటువంటి మహానుభావులు ఇవాళ వెళ్ళినటువంటి వాళ్ళు మీరు ఇద్దరు ఒక ఇంట్లో కోవిడ్ చచ్చిపోయినటువంటి సీతారాం యేచూరి వాళ్ళ కొడుకును కోల్పోయాడు ఆయన, అదే టీ రాజా. వీళ్ళిద్దరూ ఎక్కడ కూడా ఈ చైనా గురించి కానీ ఎక్కడ గురించి మాట్లాడుతుండీ సంతకాలు పెట్టాలి, బ్రహ్మాండం పెడతారు, ఈ దేశాన్ని వ్యతిరేకంగా పెట్టాలంటే దేనైనా మోడీ గారిని వ్యతిరేకంగా పెట్టాలంటే. కానీ అసలు ఇచ్చినటువంటి మహానుభావుడు దేశాన్ని మాత్రం పొరపాటు కూడా ఎత్తి మాట్లాడరు. రాజ్యాంగ్ గారు రెండు పార్టీలు వెళ్ళిపోయినాయి. రైతుల ఉద్యమం చేసినటువంటి కేరళ, రైతుల ఉద్యమం చేసినటువంటి తమిళనాడు, రైతుల ఉద్యమం చేసినటువంటి పశ్చిమ బెంగాల్, ఈ వ్యాధి పెంచినటువంటి 3 రాష్ట్రాలు వాళ్ళు సంతకాలు పెట్టారు, వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ నాకు ఆక్సిజన్ ఉందని నాకు వద్దన్నవాడు, నాకు లాక్డౌన్ పెడతాం తప్పన్నవాడు ఇవాళ కేంద్రం వాళ్ళు సంతకం పెట్టడానికి భయపడేటువంటి పరిస్థితి వాళ్ళ ఆ కాగితం మీద ఉందండి వాతావరణం. అంటే నాటకాల కోసం తీసుకెళ్ళినటువంటి కాగితాలు, నాటకాల కోసం చేసేటువంటి దేశంలో రాజకీయాలు ఇవాళ మోడీ గారు వ్యతిరేకంగా చేయడం కోసం మేము ఉన్నామని చెప్పేటువంటి చేసే ప్రయత్నాల్లో భాగమే తప్ప అంత మించి ఈ 12 పార్టీలు. బాజీ గారు సరే, అంటే మీ అబ్జర్వేషన్స్ ని మీ అభిప్రాయాన్ని పరిపూర్ణంగా గౌరవిస్తూ నేను ఒకటి చెప్తున్నా. డెమోక్రసీలో గొంతెత్తి ప్రశ్నించే అధికారం అందరికీ ఉంది, దాన్ని మీరు డినై చేయలేరు. డినై చేస్తే మీరు ఆటోక్రసీకి వెళ్తున్నట్టే. సరే, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. సుజాత మహేష్ గారు ఏదో చెప్పబోయారు. సుజాత మహేష్ గారు చెప్పండి. ఒకటండి, బాజీ గారు ఈరోజు చాలా ఆవేశంతో చాలా ఆక్రోశంతో పాపం ఆయన బాధపడుతున్నారు. కానీ ఎందుకు ప్రతి మనిషికి, ప్రతి వ్యక్తికి, ప్రతి ఇంటికి వ్యాక్సిన్ ఇవ్వలేకపోతున్నారు అనే దానికి సమాధానం చెప్పలేకపోతున్నారు ఆయన. ఈరోజు అఖండ భారతదేశంలో ఇంత విజయాన్ని వాళ్ళకి రెండోసారి ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఒక వ్యాక్సిన్ అనే దాన్ని ఏ రోజైతే ఫస్ట్ వేవ్ వచ్చినప్పుడు ప్లేట్లు భోగించమన్నారు, క్యాండిల్స్ వెలిగించమన్నారు, అది మోటివేషన్ అన్నారు, అదన్నారు ఇదన్నారు,
సెకండ్ వేవ్ వచ్చే వాటికి ఎందుకు ఒక వ్యాక్సిన్ ఫస్ట్ ఫేజ్ అయిపోయిన తర్వాత వ్యాక్సిన్ ఇవ్వడానికి ప్రజల్ని ఎందుకు మోటివేట్ చేయలేకపోయారు? అసలు మీరు జనాభాకి అనుకూలంగా సరిపడినంతగా మీరు ఎందుకు వ్యాక్సిన్ సప్లై చేయపోయారంటే దానికి ఆయన దగ్గర సమాధానం ఉండదు. ఆయన తిరగబడి మాట్లాడటం నేర్చుకున్నారు బాగా. తిరగబడి రాజకీయాలు కావాలంటే చేసుకుందాం, తర్వాత కూర్చొని మీ పార్టీని మేము మా పార్టీని మీరు కూర్చొని తిట్టుకుందాం. కానీ ఇప్పుడు ప్రజలు చనిపోతా ఉంటుంటే, ప్రజలు గాలి ప్రాణాలు గాల్లో దిప్పాలు అవుతుంటే, ఈరోజు హార్ట్ ఇమ్యూనిటీ అనేటువంటిది ఎంత దూరం ఉందండి మనకి? ఏదైతే హార్ట్ ఇమ్యూనిటీ ఎప్పుడు మన హార్ట్ ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది మన కమ్యూనిటీలో, ఎప్పుడు మళ్ళీ మన 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 పనులు మనం చేసుకోగలం, ఒక 1000 మందితో పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు, ఒక పొలిటికల్ సమావేశాలు ఎప్పుడు నడుస్తాయి, ఎప్పుడు మన మిత్రులతో కలిసి మనం ఉంటాం. ఈ హార్ట్ ఇమ్యూనిటీ అనేది మనకి కనుచూపు మేరలో కనిపిస్తున్న పరిస్థితుల్లో ఈ రోజు ఆయన ఏదో మాట్లాడుతున్నారు, రాజకీయాలు చేయాలని చూస్తున్నారు. దీని మీద వీళ్ళ మంత్రులు ఏమో ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, వ్యాక్సిన్ ఇవ్వకపోతే వదిలేస్తారా అని చెప్పి. అంటే మీరు జాతకాలప్పుడు మరి పరిపాలన ఎందుకు చేయాలి అని ప్రతి మానవుడు ప్రతి సిటిజన్ అడుగుతారు కదా, ఎవరినైనా అడుగుతారు, దేశంలో ఉన్నాళ్ళు ఎవరైనా అడుగుతారు, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాళ్ళు వైసీపీ పార్టీని కూడా అడుగుతారు, ఖచ్చితంగా అడుగుతారు. వీలైనంత వరకు మీరు మీ మీ పరిధిలో ఎంత ఉన్నాయో అవి మంచి చేసి ఆ తర్వాత మీరు నోరేసుకొని పడిపోయినా లేకపోతే కర్ర తీసుకొని కొట్టినా ప్రజలు భరిస్తారు. మీరు చేయాల్సిన పని అనేది చేయకుండా, మీరు చేయాల్సింది చేయకుండా మందులు మీ అధీనంలో పెట్టుకుంటారు, ఆక్సిజన్ మీ అధీనంలో పెట్టుకుంటారు, వ్యాక్సిన్ మీ అధీనంలో పెట్టుకుంటారు, అన్ని మీ అధీనంలో పెట్టుకొని ఇప్పుడు మాట్లాడితే మాత్రం రాష్ట్రాలు చేయట్లేదు అంటారు, రాష్ట్రాలు ఇచ్చిన వాటిని ఏదో చేయట్లేదు అంటారు. అసలు మీకు సరిపడా ఇచ్చి ఆ తర్వాత ప్రజల్ని ఉందంటే అదొక అర్థం ఉంటుంది. మీ మిమ్మల్ని నమ్మి మిమ్మల్ని నమ్మి ప్రజలు మిమ్మల్ని ఆ స్థానంలో కూర్చోబెట్టారు. ప్రధానమంత్రి గారు ఆయన ఛాయ్ అమ్ముకున్నా ఇడ్లీలు అమ్ముకున్నా దోశలు అమ్ముకున్నా ఎవరికి సంబంధం లేదు. ఆయన ఇప్పుడు ఆ స్థానంలో ఉన్నారు కాబట్టి ప్రధానమంత్రిగా ఆయన ఆలోచించి ఆయన గర్గర్ కోవాక్సిన్ హర్ హర్ కోవాక్సిన్ అన్నప్పుడు దాన్ని చేసి చూపించాలి. ఆయన చేసి చూపించకుండా ఈ రోజు అందరూ డిబేట్ లకు వచ్చేసి అసలు మీరు చేసింది ఏమీ లేదన్నట్టు మాట్లాడితే అది ఆయన సిగ్నల్ కి వదిలేస్తున్నాం ఈరోజు. రైట్, డాక్టర్ రాధాకృష్ణ గారు. డాక్టర్ రాధాకృష్ణ, ఇందాక బాజీ గారు అంటూ ఎవరి దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటే వాళ్ళు కొనుక్కుంటారు, ఎంత వాళ్ళ కెపాసిటీని బట్టి కొనుక్కుంటారు అన్నారు. అది చాలా తప్పండి. ఒక నేషనల్ పాలసీ ఉండాలి. అండ్ ICMR ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ జాతీయ సంపద, నా సంపద, నా డబ్బులతో నేను ట్యాక్సులు కట్టి సంపాదించుకున్న సంస్థలు అవి. అవి నాకు వ్యాక్సిన్ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది, కేంద్ర ప్రభుత్వానికి ఉంది. అంతేగాని మీరు కొటేషన్ పెట్టుకోండి, రాలంపాట వేస్తాము, ఎవడు కొనుక్కుంటాడో కనుక్కోగలిగినాడో బతుకుతాడు, మిగతా వాడు చచ్చినా పర్వాలేదు అన్నట్టు మాట్లాడుతున్నారు. దానికి నేను చాలా వ్యతిరేకిస్తున్నానండి, ఆ మాట మాత్రం వ్యతిరేకిస్తున్నాను. మీరు విస్టా ప్రాజెక్ట్ గురించి మీరు ప్రోగ్రెసింగ్ డెవలపింగ్ ప్రాజెక్ట్ అని అంటే ఒప్పుకుంటాను, కానీ రాష్ట్రాలు టెండర్లు వేసుకోవాలి, కొనుక్కోగలిగిన వాడు ఎంత పెట్టినా కొనుక్కోవాలి. అంటే మీరు బాగా రిచెస్ట్ అంటే అంబానీ కొనుక్కోగలడు, ఆయనే బతకాలి, నేను కొనుక్కోలేను, నేను చచ్చిపోయినా మీకు పర్వాలేదు, అంతేనా? అంతే సార్, ఒక మాట, చాలా తప్పు మాట్లాడారు సార్ బాజీ గారు. రైట్, బాజీ గారు. చెప్పండి గారు. వారు పొరపాటును అర్థం చేసుకున్నారు. నేను రాధాకృష్ణ గారికి మళ్ళీ చెప్తున్నాను, నేను 50% ఏదైతే మనం 150 రూపాయలకు కొన్నామో, వారు ఇప్పుడు ఇందాక మాట్లాడినట్టు ప్రసాద్ గారు మాట్లాడిన దానికి సంజాయిషిగా నేను ఆ విషయం చెప్తా ఆ మాట చెప్పానండి. 50% కేంద్రం కొని రాష్ట్రాలకి పంచుతుంది. రాష్ట్రాలని ఈ కోవాక్సిన్ కోవిషీల్డ్ సంబంధించినటువంటి కంపెనీలు ఇచ్చినటువంటి ధరల ప్రకారం ఆ టెండర్ వేసి కొనుక్కోమని చెప్పింది. వారి వారి శక్తి మేర కొనుక్కొని ప్రజలకు ఉచితంగా ఇస్తారు. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాటి డబ్బులతో కొనుక్కునే తప్ప ప్రజల డబ్బులతో కొనుక్కునేవి కాదు. ఎవరైతే వ్యాక్సిన్ లేపించుకున్నారో ప్రైవేటు హాస్పిటల్లో మళ్ళీ ఆ ప్రైవేట్ హాస్పిటల్గా లేపించుకోవడానికి ప్రైవేట్ గా కొనుక్కున్న వాళ్ళు వాళ్ళ దగ్గర వేపించుకుంటారు. ప్రభుత్వం దగ్గర వేపించుకున్న వాళ్ళు, గవర్నమెంట్ దగ్గర ఈ టీకా తీసుకున్న వాళ్ళకి ఎవరికి కూడా డబ్బులతో సంబంధం లేదు. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ లో రూపాయి సంబంధం లేకుండా వ్యాక్సిన్ ఇక్కడ జరుగుతుంది. ఇది క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి వాస్తవం, దయచేసి అర్థం చేసుకోమని రాధాకృష్ణ గారు చెప్తాను. ప్రభుత్వం ప్రజలు కొనుక్కోమనేటువంటి సందేశం నేను ఇవ్వట్లేదు. ఆ విధమైన ఆలోచన మీకుంటే దాన్ని తీసి పక్కన పెట్టండి. రెండోది నేను ఏమంటే, సుజాత మహేష్ గారు, వారు ఏ పార్టీయో నాకు అర్థం కావట్లేదు, వైసీపీయా కాంగ్రెసా, వారికి ఏం కావాలో వారు ఏం తెలుసుకో ఏం మాట్లాడదాం అనుకుంటున్నారో నాకు కూడా అది అర్థం కానటువంటి పరిస్థితి అయింది. ఇక్కడ నేను ఏమంటానంటే భారతీయ జనతా పార్టీ వైఎస్ఆర్సీకి పక్కన పెడదామండి. దేశ ప్రధాని రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి తన బాధ్యత మేరకు ఎంతవరకు చేస్తున్నాడు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చనిపోతున్నటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి అంశాలు ఏ రకంగా జరుగుతున్నాయి,
భారతదేశ ప్రధాని తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏమాత్రం అమలు అవుతున్నాయో, భారతదేశ ప్రజలు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎక్కడ తప్పులు ఉన్నాయి? ప్లీజ్ ఆయన మాట్లాడనివ్వండి, తర్వాత మీ దగ్గరకు వస్తా. మనం మాట్లాడేటప్పుడు దేశ ప్రజల సంక్షేమం కోసం మాట్లాడేటప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగానో లేకపోతే వారు మోడీ గారికి వ్యతిరేకంగానో మాట్లాడటం వల్ల వచ్చేటువంటి ఫలితాలు ఏమీ లేవు. వాస్తవక రూపంలో జరుగుతున్నటువంటి మెడికల్ రంగంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు, దేశీయంగా జరుగుతున్నటువంటి ఉత్పత్తులు, బయట తీసుకున్నటువంటి ముడి సరుకుల మీద మనం చేసినటువంటి మనం ఇచ్చినటువంటి ఇవాళ సాధించాల్సినటువంటి మన జనాభా సాంద్రతను బట్టి మనం వెళ్లాల్సినటువంటి ప్రొడక్షన్ వేసుకున్నటువంటి మార్గాలు మాట్లాడాలి. 12 పార్టీలు వెళ్ళినందుకు తప్పు కాదండి, 12 కాబట్టి ఇంకో 18 పార్టీలు వెళ్ళమండి, కానీ అంశాలు కోవిడ్ సంబంధించినటువంటి అంశాలే కావాలి. 2 అంశాలు పూర్తిగా వ్యతిరేకమైనవి. ఏదైతే ప్రోగ్రెసివ్ ప్రాజెక్ట్ అనుకుంటున్నావో ఆ ప్రాజెక్ట్ రద్దు చేసి ఆ డబ్బులు తీసుకొచ్చి కలపాలనేటువంటి అంత పేదరికమైనటువంటి పరిస్థితిలో మనం లేము. దానికి మించి ఆరోగ్యానికి సంబంధించిన బ్రహ్మాండమైన బడ్జెట్ కేటాయించారని నేను చెప్తున్నాను. 2, అంత పేదరికమైన పరిస్థితిలో ఉంటే ఖచ్చితంగా ఈ ప్రధానమంత్రి చేసినటువంటి నేను చెప్పినటువంటి నోటా పేపర్లు తీసి అర్జెంట్ గా ప్రజలకు అమ్మేస్తే బోర్డు వద్ద డబ్బు వస్తే దాన్ని తీసుకొని దేశానికి ఖర్చు పెడతాం, నష్టం ఏం లేదండి. దానివల్ల దీనివల్ల బాధపడితే ఆయన బాధపడటం వల్ల వచ్చే నష్టం కూడా ఏం లేదు. 2, కూడా ఒక మాట చెప్తున్నానండి, దేశంలో ఏదైతే ఈ మెడికల్ సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయో అవన్నీ కూడా డిఆర్డిఓ పర్యవేక్షణ జరిగిన తర్వాత మన దేశీయ సాంద్రతలో ఉన్నటువంటి మన దేశీయ నాలెడ్జ్ లో ఉన్నటువంటి మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం కూడా మనం తీసుకొచ్చుకుంటాం, భారతదేశ ప్రజల మొత్తాన్ని కూడా మనం కాపాడుకుంటాం. ఇవాళ యూరోప్ అమెరికా దేశాలతో పోల్చో లేకపోతే కెన్యాతో క్యూబాతో, క్యూబా ఎంత ఉంటుందండి, క్యూబా దేశం ఎంత చెప్పండి. ఇవాళ న్యూజిలాండ్ గురించే మాట్లాడుకోవాల్సి వస్తే 55 లక్షల మంది ఉన్నటువంటి న్యూజిలాండ్ దేశం మొత్తం కలిపితే బెంగళూరు విస్తీర్ణం లేనటువంటి దేశం దాన్ని తీసుకొచ్చి మాట్లాడే ప్రయత్నం భారతదేశాన్ని కించపరచుకుంటా పోవటం వల్ల బాజీ గారు కేంద్ర ప్రభుత్వమే ఈ లెక్కలు చెప్పింది, మేమెవరం చేయలా బాజీ గారు, కేంద్ర ప్రభుత్వమే ఈ లెక్కలు చెప్పింది. యుఎస్ 2వ స్థానంలో ఉంది 26 కోట్ల మందికి వ్యాక్సినేషన్ వేసి, భారత్ 18 కోట్లతో మందికి వ్యాక్సినేషన్ వేసి 3వ స్థానంలో ఉంది. ఈ కంపారిజన్ మేము చేసింది కాదు, మీ పార్టీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం చేసింది. చాలా క్లారిటీ ఇస్తున్నాము, ఇక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు వ్యాక్సినేషన్ కి సంబంధించి వ్యాక్సిన్ ఉత్పత్తి అండి, వ్యాక్సిన్ ఉత్పత్తి యూటిలైజేషన్ మనం రాష్ట్రాల్లో కూడా ఆ పోలిక పెట్టుకుంటున్నామండి. ఇందాట ఆ ప్రసాద్ గారే మాట్లాడుతూ పక్క మహారాష్ట్రలో ఇచ్చినటువంటి ఆర్డర్ మీరు మాట్లాడారు, ప్రసాద్ గారు మాట్లాడారు, సమాధానం చెప్పారు, 45 లక్షలు ఆర్డర్ పెట్టారని చెప్పి 45 లక్షలు పెట్టారని, అలాగే కర్ణాటకలో పెట్టారు, ఇవాళ కేరళలో కూడా పెట్టారు. మిగులుతున్నటువంటి ఆక్సిజన్ సిలిండర్లు ఏవైతే ఉన్నాయో పక్క రాష్ట్రాలకు ఇస్తా ఉన్నారు. ఇవాళ తమిళనాడు సంతకం పెట్టినటువంటి తమిళనాడు ఉంది కదా వాసుదేవన్ గారు, ఏమన్నాడో తెలుసామన్నా, మా దగ్గర ఆక్సిజన్ మిగిలితే మేము ఆంధ్రప్రదేశ్ కి ఇవ్వము, మా సిలిండర్లు మేమే ఉంచుకుంటాము, మాకు అవసరం అవుతుందని చెప్పి మాట్లాడాడు. మీకు ఇవాళ రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే వీళ్ళు ఎవరి లెక్కలు వాళ్ళకి, ఎవరు అవసరాలు వాళ్ళకి మాట్లాడేటప్పుడు ఇదంతా వదిలేస్తారు. రాళ్ళు వేసినప్పుడు మాత్రం ఉమ్మడిగా కలిసి 10 రాళ్ళు కలిపి మోడీ గారి మీద వేస్తే సరిపోతుంది. చెప్పండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా దీర్ఘకాలిక ప్రయోజనాల్ని పక్కన పెట్టి చేసినటువంటి ఫలితంగా ఇవాళ ఇబ్బంది పడుతున్నాము. ఇది ముఖ్యమంత్రి వర్యులు గమనించమని చెప్పని అనేక రాజకీయ పార్టీలు సూచనలు చేస్తా ఉన్నాయి. ఉచితంగా చేసేటువంటి హామీలు కొన్న 45 కోట్లు ఇచ్చినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి 1600 కోట్లు ఇవ్వడానికి సిద్ధపడి టెండర్కి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటే ఇబ్బంది లేదు. వాళ్ళు ఇచ్చినటువంటి వ్యాక్సిన్ ఇస్తారు, తీసుకొచ్చి చేసేటువంటి పని జరుగుతుంది. క్షేత్రస్థాయిలో ఉచితంగానే జరుగుతుంది, వారు ఉచితంగా ఇస్తానన్నారు, కేంద్రం ఉచితంగానే ఇస్తుంది. ఎంతకెంత కొనుక్కున్నా కానీ ఈ రాష్ట్రంలో కేటాయించినటువంటి అమౌంట్ కేవలం 1600 కోట్లు మాత్రమే. అది కేటాయించి అడుగు ముందుకేయాలా? ఓ కేంద్రాన్ని సుజాత గారి కేంద్రాన్ని ముందు ఇక్కడ ఉన్నటువంటి బెడ్లు, ఇక్కడ ఉన్నటువంటి శవాలు, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఇక్కడ ఉన్నటువంటి బంధువులు, ఇక్కడ ఉన్నటువంటి వైద్యం, ఇక్కడ ఉన్నటువంటి వ్యాక్సిన్లు, ఇక్కడ సంగతి మాట్లాడడం అంటే 50% వాటా ఉండి ఉచితంగా ఇచ్చేటువంటి కేంద్రాన్ని మాట్లాడుతున్నారు. బాజీ గారు నేను చిన్న విషయం సార్, మీకు ఇక్కడ మీరు చెప్పిన లెక్క మీకే చెప్తా. ఇక్కడ మీరు గతంలో 35,000 కోట్లు గత బడ్జెట్ అన్నారు, ఈసారి 200,000 కోట్లు అన్నారు. ఇంత కూడా వెచ్చించక్కర్లేదు సార్, 138 కోట్ల భారతంలో వ్యాక్సినేషన్ తీసుకోవడానికి సంసిద్ధంగా ఉన్న వాళ్ళు కేవలం 100 కోట్ల మంది. ఐసీఎంఆర్ ఇచ్చిన గైడ్లైన్స్ ఉంది, 160 రూపాయలు బేర్ మినిమం తీసుకుంటే ఫస్ట్ డోస్కి 16,000 కోట్లు, రెండో డోస్కి 16 అంటే 32,000 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ కనుక డెసిషన్ తీసుకుంటే ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఫర్ ద ఎంటైర్ నేషన్.
మీరు దీన్ని కూడా రాష్ట్రాల పరిధుల్లోకి రాష్ట్రాలను వెచ్చించమని చెప్పిన దాంట్లో 1600 కోట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వెచ్చించిందో లేదో, లేదా శాంత బయోటెక్ భారత్ బయోటెక్తో తెలంగాణ ప్రభుత్వం అనుసంధానించుకుందో లేదో, ఇవన్నీ పక్కకు పెడతానండి. ఒక పాండమిక్ సిచ్యువేషన్ని అడ్రస్ చేయవలసిన బాధ్యత సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది కాబట్టి ఈ ఆక్రందనం. ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారి ప్రభావంతో లాక్డౌన్ సిస్టమ్ని ఆయన సమాయత్తం చేసి దేశాన్ని అంతా ఏకతాటి మీద నడిపించాడో, దాని మీద వచ్చిన విపత్కరాలు ఏం లేవు సార్, చైన్ సిస్టమ్ బ్రేక్ అయ్యి ఇవాళ కరోనా సిచ్యువేషన్ నుంచి కొంత బయటపడగలిగాం. కానీ రెండో సెకండ్ వేవ్ హిట్ అయిన తరుణంలో ఇవాళ ఈ ఉపద్రవాన్ని రాష్ట్రాల ఫెడరల్ సిస్టమ్ మీరు అన్నట్టుగా చేతికిచ్చిన కారణంగా వీళ్ళ స్వీయ నియంత్రణలో ఇవి ఏవి రక్షించుకోలేరు. ఎందుకంటే డిడిసిఎంఆర్ ఇచ్చిన ఒక గైడ్ లైన్స్ చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తా, ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ తెలంగాణ నుంచి కానీ వస్తున్న వేరియంట్లో ఒక డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్నాయి. వీళ్ళు ఎక్కడికైనా వేరే రాష్ట్రంకి వెళ్తే క్వారంటైన్ 15 డేస్ చేయమని చెప్పారు అంబులెన్స్లో ఉన్న వాళ్ళని సైతం. సో దాని పర్యవసానంగానే తెలంగాణ రాష్ట్రంలో నియంత్రించబడుతున్నాయి. ఈ పర్యవసానాలు ఎవరు అడ్రస్ చేయగలుగుతారు? ఇవన్నీ నేషనల్ పాలసీ కనుక ప్రాపర్గా ఈ మెడికల్ ఎమర్జెన్సీని నేషనల్ ఎమర్జెన్సీ కింద డిక్లేర్ చేయగలిగితే ఇవి అనుసంధానించడం చాలా సులభతరం అవుతుంది. ఇక్కడ ఈ విపత్తుని ఎన్నో లక్షల కోట్లు వెచ్చించి మనం ఇచ్చేయక్కర్లే. ఒక మనిషి కనుక స్టాండ్ తీసుకోగలిగితే, దట్ ఈస్ ప్రధానమంత్రి స్థాయిలో, ఎందుకంటే మనం ఫస్ట్ లాక్డౌన్ని ఆయన కనుసన్నల్లో నియంత్రించిన ప్రక్రియకి ఇవాళ అనుసంధానించుకుని మాట్లాడుతున్నాం తప్ప ఇవాళ ఆయనతో అవుతుందన్న ఒకే ఒక్క భరోసాతో. ఇవాళ ఈ విపత్కరాన్ని మళ్ళీ రాష్ట్రాలు ఎత్తి మీద పెట్టిన కారణంగా ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 1600 కోట్లు ఇన్వెస్ట్ చేయలేని దౌర్భాగ్య స్థితిలో ఉందనుకుంటే ఇవాళ టీకా రాని దౌర్భాగ్యానికి ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మంది ప్రజలు ఎలా చేయాలి? ఆయన ఇందాక విశ్లేషకులు చెప్పినట్టు ఒక సీఎంఓ ఆఫ్ రెస్పెక్టివ్ స్టేట్ అండ్ పిఎంఓ ఆఫ్ రెస్పెక్టివ్ కంట్రీ ఇఫ్ దే ఫెయిల్ మెజరబుల్లీ 5 కోట్ల మంది ప్రజలు ఎందుకు సమాధానం చెప్పాలి ప్రాణాలతో? ఇక్కడ వేరే సమాధానం చెప్పమంటే బాజీ గారు నేను చెప్పగలను, మీరు చెప్పగలరు. రైట్, ఒకసారి సమాధానం చెప్పండి. రైట్, సుజాత మహేష్ గారు కైండ్లీ విలువ ఎవరు కట్టాలి? అకౌంటబిలిటీ అనేది చాలా. సుజాత మహేష్ గారు కైండ్లీ కంక్లూడ్. సుజాత మహేష్ గారు, డెఫినెట్గా అకౌంటబిలిటీ అనేది ఉండాలండి. ఆయన ఏది మాట్లాడినా, ఏది విమర్శ చేసుకున్నా తీసుకునే స్థితిలో లేరు ఆయన. బాజీ గారు పూర్తిగా చాలా క్లీన్ గా అందరికీ అన్ని ఇచ్చేసాము, ఇంకా మాదేం బాధ్యత లేదు అన్నట్లు మాట్లాడుతున్నారు. దాదాపుగా 2 సంవత్సరాల కాలంలో 87,000 కోట్లు సంక్షేమం ద్వారా ఇచ్చిన వాళ్ళ 1600 కోట్లు ఇవ్వడానికి ప్రాబ్లం కాదు కదా. సీఎం గారు ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ ఎంతవరకు వస్తుంది ఆ వ్యాక్సిన్లు? అసలు ఇప్పుడు అందుబాటులోకి వస్తాయా? అలా ఇచ్చినా గానీ వచ్చేది 2022లో, వచ్చేది జనవరిలో గాని ఫిబ్రవరిలో గాని అని చెప్తున్నటువంటి పరిస్థితి కంపెనీలు. అది కదా మేము అడుగుతుంది, వేరే కంపెనీలకి ఆ ఫార్ములాస్ ఇవ్వండి, వేరే కంపెనీల నుంచి అన్నా మేము తెచ్చుకుంటాము అని కదా అడుగుతుంది. అది కదా ఉత్తరం రాసింది మేము. దానికి కూడా సమాధానం చెప్పేటువంటి సమాధానం లేకుండా కేంద్రం ఉంటే దానికి ఏం చేయాలి ఇంకా మరి చెప్పండి. రైట్, లెట్స్ హోప్ అండి. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలాగే ప్రధానమంత్రి కార్యాలయం మన ముఖ్యమంత్రి రాసిన లేఖకు స్పందిస్తుందేమో చూద్దాం. ఇంకా గడువుంది కదా, అంటే బాజీగారి లెక్క ప్రకారం గడువుంది కదా. లెట్స్ హోప్ సో. థ్యాంక్ యూ బాజీ గారు, థ్యాంక్ యూ సుజాత మహేష్ గారు, థ్యాంక్ యూ డాక్టర్ రాధాకృష్ణ గారు, అలాగే ప్రసాద్ గారు, థ్యాంక్ యూ. ఇది ఈరోజు స్ట్రైట్ ట్రాక్. మరి కాసేపట్లో న్యూస్ బులెటిన్ ప్రసారం అవుతుంది. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9. నిజం ఇదే మా ఇజం.